చాలా మంది మర్చిపోయారు మన ఇండియన్ ఏవైతే హిస్టరీస్ అనేది క్రియేట్ అయ్యా చాలా ఫాస్ట్ గా ప్రాబ్లమ్స్ డిప్రెషన్ సూసైడ్ అనేది చేసుకుంటున్నారు ప్రపంచంలోనే చాలా పెద్ద ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఆయన గురువు కూడా ఈరోజు చెప్పండి స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద ఎంతైతే ఫన్నీగా ఉండడో అంత ఎథిక్స్ కూడా ఎక్కువ పాటించేవాడు మనిషి లోపల మనసులో దాసుకున్నాడు మనం అక్కడ తప్ప ఎత్తుకుతా ఇరవై గంటలు దేవుడు అనేది వాడు మన ఇంబడు ఉంటే చాలా మనిషి బతకడం కష్టం నా నాకు బైక్ ఇప్పిస్తేనే కాలేజ్కి ఫోన్ ఇప్పిస్తేనే నేను కాలేజ్కి వెళ్తా నాకు అది ఇప్పిస్తేనే నేను కాలేజ్కి వెళ్తాను ఈరోజు తల్లిదండ్రుల వాల్యూ చాలా తక్కువ మందికి మాత్రమే అర్థమవుతుంది ఆయనను చూస్తేనే భయం ఎందుకంటే వాటిని తొక్కుకుంటూ ఆయన వాటికి అందనంత ఎత్తుకు ఎదిగారనమాట ఆయన మరెవరో కాదు శ్రీ వేణు కళ్యాణ్ గారు చిన్న వయసులోనే ఎన్నో విజయాలను చూస్తున్నారు బిజినెస్ మ్యాన్ యోగా ఎక్స్పర్ట్ లైఫ్ కోచ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ ఆయన కేవలం ఏడేళ్ల ప్రయాణంలో పన్నెండు లక్షల మంది పైగా స్ఫూర్తిని నింపారు ఎన్నో కార్పొరేట్ సంస్థలకు ఆయన ఇప్పుడు ట్రైనర్ అండ్ మోటివేటర్ ఆయన మన వేణు కళ్యాణ్ గారు మనమందరం స్టాండర్డ్ ఓవేషన్తో వెల్కమ్ వెల్కమ్ టు వెల్ వేణు కళ్యాణ్ గారు ఓకే ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీకు కాదు ఈ రోజు మీరు ఇక్కడ కూర్చోడానికి తారక మీ తల్లిదండ్రులకి నా సిరిస్వచ్ పాదాభివందరాలు థ్యాంక్ యూ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా మీకు కాదు మీరు ఇక్కడ కూర్చోడానికి కారకులైనా మీ జీవితం ఇక్కడ వరకు రావడానికి కారకులైనా మీ గురువులకి నా శిరస్వంచి పాదాభివందన థ్యాంక్ యూ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఒక పైన కూర్చున్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు గుంటూరు యూత్ చాలా ఎనర్జిటివ్గా విన్నాను కానీ క్లాబ్స్ గోల్లో పిస్నాడతనం చేస్తున్నారు థ్యాంక్ యూ కొంతమంది అన్న పక్కన వాళ్ళు కొడతారు కదా నాకు ఎనర్జీ ఎందుకు రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడప్పుడు రావడం గుంటూరుకి లేట్ అవుతుంది కానీ రావడం మాత్రం పక్కా ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు గంప సార్కి ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు మోహన్ సార్కి ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ వన్ ఎవరైతే ఈరోజు నాకు నెక్స్ట్ రాబోయే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవకాశం ఇచ్చినందుకు ఏదైతే నా గురువులు నాకు నాలెడ్జ్ అనేది షేర్ చేస్తారో అది మీకు షేర్ చేయడానికి మీరు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ముందుగానే అడ్వాన్స్గా థ్యాంక్స్ అనమాట కొంచెం ఫార్టీ ఫైవ్ మినిట్స్కి భరించడానికి రెడీగా ఉన్నారా మరి రెడీగా ఉన్నారా ఎస్ సార్ థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరి జీవితంలో కొంతమంది ఇన్స్పిరేషన్ ఉంటారు నా జీవితంలో కూడా కొంతమంది ఇన్స్పిరేషన్ ఉన్నారు అందులో ఒక వ్యక్తి వచ్చేసి స్వామి వికానంద గారు స్వామి వివేకానంద గారికి ఎంతమంది తెలుసు చెప్పండి అందరికీ తెలుసు ఎంతమంది ఇన్స్పిరేషన్గా ఆయన తీసుకున్నారు ఇప్పటివరకు తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయం తెలిసింది కాబట్టి తీసుకున్నారు బట్ ఈరోజు చాలా విషయాలు స్వామి వివేకానంద నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు మన నీ జీవితంలో ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తే ఆయన లైఫ్లో నుంచి ఆయన ఎట్లయితే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి సొల్యూషన్స్ బేస్డ్ ఎలా అయితే వర్క్ చేస్తాడో దానిపైన మనం ఎలా వర్క్ చేయొచ్చు అదే ఇప్పుడు రాబోయే జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీకు షేర్ చేయబోతున్నాను మీరు అందరు కూడా రెడీ ఉన్నారా మరి ఆ వెన్ ఎవర్ ఎస్ అని చెప్పేటప్పుడు చేతికి పై ఎత్తి ఇట్లా ఎస్ అని చెప్పాలి రెడీ ఉన్నారా మరి పక్కన వాళ్ళ చేతి ఇట్లా ఎత్తిపోయమని చెప్పలేనండి మీ చేతి అనమాట రైట్ సో మనందరికీ ఒక డేట్ అనేది తెలుసు అనమాట ఎవ్రీ ఇయర్ ఈ డేట్ రోజున కొంచెం బాధగా మనం ఫీల్ అవుతామనమాట అదే నైన్ బై లెవెన్ ఎందుకంటే ఆ రోజు ఏం జరిగింది వరల్డ్ ట్రేడ్ ట్రేడ్ సెంటర్ అనేది ఏదైతే ఉందో అది టెర్రరిస్ట్ అనేది కూల్ అందుకోసం ఆ రోజు చాలామంది చాలా బాధగా ఉంటారు అండ్ బాధగా ఆ రోజునే సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట కానీ దానికన్నా ముందు మీరు ఇంకోటి విషయం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇదే డేట్న ఇంకొకటి కూడా జరిగింది నైన్ బై లెవెన్ నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ త్రీలో స్వామి వివేకానంద గారు చికాగోలో మన ఇండియాని రిప్రజెంట్ చేసి చరిత్రలని ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు అనమాట ఆ డే సో ఆ డేని ఎలా అయితే టెర్రరిస్ట్ ప్రకారంగా వేరే దేశాల్లో ఏదైతే బాధక సంఘం జరుపుకుంటున్నామో అలానే మన ఇండియాలో కూడా మనందరం కూడా తలెత్తుకుని గర్వంగా కూడా ఆ డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే చాలామంది మర్చిపోయారు మన ఇండియన్ ఏవైతే హిస్టరీస్ అనేది క్రియేట్ అయ్యావు నిన్ననే ఒక నైట్ ఒక మూవీ చూసిన నేను కేరళ స్టోరీ సో అందులో దాంతో క్లియర్గా రాస్తుంది మన సాంప్రదాయం ప్లస్ మన ఇండియాలో హిస్టరీ అనేది మనకి ఎంతైతే నేర్పించిందో అది చాలామంది ఈ మధ్యకాలంలో యూత్ అనేది దాన్ని మర్చిపోయి అండ్ వాళ్ళు చాలా ఫాస్ట్గా ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అనేది చేసుకుంటున్నారు సో అలా కాకుండా మీరు దయచేసి హిస్టరీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి కొన్ని కొంతమంది కొంతమంది కొన్ని జీవితాలు ఎన్ని కాంప్రమైజ్ చేసుకొని మనకి లెసన్స్ అనేది నేర్పించారనేది గుర్తు చేసుకోవాలి ఎప్పుడైతే మనం డౌన్ అవుతున్నప్పుడు ఎందుకంటే స్వామి వివేకానంద పుట్టింది నైన్ ఎయిటీన్ సిక్స్టీ త్రీ ట్వెల్త్ జనవరి అండ్ ఆ డేట్ని మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేషన్ అనేది చేసుకుంటాం అనమాట కొంతమందికి ట్వంటీ సిక్స్ ఏదైతే జనవరి ఉంటుంది కదా ఏంటి అని అన్నాను తెలియదు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తెలియదు ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఇది పక్కా తెలుసు పక్కా తెలుసు ఇది ఓకే అది చూడండి వ్యాలంటైన్స్ డే ఆగండి ఆగండి కూల్ కంట్రోల్ కంట్రోల్ వాష్ మూత్ర ఓకే సో స్వామి వివేకానంద గారు ఎవరైతే ఉన్నారు కదా ఎస్టాబ్లిష్ రామకృష్ణ మిషన్ ఫర్ సోషల్ సర్వీస్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు అండ్ ఈ రోజు ఈ మిషన్ ద్వారానే ఎంతోమందికి అనేది ఒక లైఫ్ స్కిల్స్ పైన ఒక మైండ్ సెట్ పైన ఒక జీవితానికి సరిపోయే ఒక వాట్ ఎవర్ పాఠాలు నేర్చుకోవాల్సింది ఇలాంటి సెంటర్స్ ద్వారా అందరు వెళ్ళి అనమాట అది ఎస్టాబ్లిష్ చేసింది మన స్వామి వివేకానంద గారు అది కూడా ఎవరి విజన్ అంటే అది రామకృష్ణ పరమహంస గారు వాళ్ళ గురువు అనమాట ఆయన విజన్ని ఈయన రియాలిటీలోకి తీసుకొచ్చి ఈరోజు చాలామందిని మోటివేట్ అయ్యేటట్టు ప్లేస్ని ఎస్టాబ్లిష్ అనేది చేశాడనమాట దాని తర్వాత స్వామి వివేకానంద గారు గురువు ఎవరు తెలుసా స్వామి వివేకానంద గురు రామకృష్ణ పరహంస కానీ జంక్షెట్ టాటా గారి గురువు స్వామి వివేకానంద గారు అంటే ప్రపంచంలోనే చాలా పెద్ద ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఆయన గురువు కూడా ఎవరు ఈరోజు చెప్పండి స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద గారు చిన్నప్పుడు చాలా అలర్జీస్ ఇవ్వాలన్నమాట వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా టైడ్ అయిపోయేవారు అరే నరేను సైలెంట్ కూర్చో ఎందుకంటే నేను నరేన్ అని లాస్ట్ టైం అడిగాను అనమాట స్వామి వివేకానంద గారు చిన్నప్పుడు పేరు నరేన్ కదా ఎంతమందికి తెలుసు తెలుసు సార్ నాకు తెలుసు సార్ నరేంద్ర మోడీ అని తెలుసు అని అన్నాడు అరే నరేంద్ర మోడీ వేరు నరేన్ వేరు అని చెప్పారు అనమాట చాలా కన్ఫ్యూజన్లో బతుకుతున్నారు చాలా మంది యూత్ ఈరోజు ఓకే సో స్వామివికానంద్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు అనమాట సో వాళ్ళ ఇంటి ముందల ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అతను డైలీ ఆడుకునేవాడు ఆ చెట్టు కొమ్మ కొంచెం వీక్ ఉండేది ఆ కొమ్మ పట్టుకొని ఏలాడేవాడు అనమాట సో వాళ్ళ పేరెంట్స్కి నచ్చేది కాదు సో వాళ్ళ ఫాదర్ ఇతనికి బుద్ధి చెప్పాలని చేశాడంటే స్వామి క్రదా ఇంకోసారి చెట్టు పైన ఎక్కి నువ్వు ఆడకు నరేన్ నరే నువ్వు ఆడకు ఎందుకంటే అది కొమ్మ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అంటే వీళ్ళే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏం చెప్పిండంటే ఆ చెట్టు పైన దయ్యం ఉంది నువ్వు ఒక్కొక్కసారి గనుక ఆ చెట్టు పైన ఎక్కి నువ్వు ఆడావానుకో ఖచ్చితంగా అది నేను చంపేస్తుంది అని చెప్పింది అనమాట కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేస్తున్నాడు స్వామి వివేకానందం మళ్ళీ వెళ్ళి ఆ చెట్టుపైనే ఆగుడుతున్నాడు మంచిగా ఊగుతున్నాడు అనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అన్నారు అరే అరే రే చెట్టు ఏది తెలుసు కదా చెట్టు పైన దయ్యం ఉంది నిన్ను తినేస్తుంది చంపేస్తుంది దిగు దిగు అని అంటే దిగేష్ ఒకటే మాట అన్నాడు మా ఫాదరు మనం ఎక్కకుండా ఉండడం కోసం మనని కొంచెం చేయడం కోసం అలా యూజ్ చేశాడు కానీ చెట్టుపైన ఏ దయ్యం లేదు దయ్యం ఉంటే ఇన్ని రోజులు మనం ఆడాం కదా ఎప్పుడో చంపేసాడుది అని చెప్పేసి మళ్ళీ ఆడుకోవడం కూర్చున్నాడు అంటే చాలా ఫన్నీగా ఉండేవాడు అనమాట చాలా స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఎంతైతే ఫన్నీగా ఉండాడో అంత ఎథిక్స్ కూడా ఎక్కువ పాటించేవాడు చిన్నప్పుడు రామకృష్ణ పరమహంస గారు అతనికి కూర్చొని ఎడ్యుకేట్ చేస్తున్నాడు అప్పుడే మిగతా పిల్లలు కూడా ఉన్నారు ఈయనకి మిగతా పిల్లలకు ఒక టాస్క్ ఇచ్చాడు ఏం టాస్క్ అని అంటే అందరూ కూడా మీ ఇంటికి వెళ్ళి ఒక గుప్పడంత బియ్యం అనేది తీసుకురావాలని అనమాట సో రందరూ కూడా వెళ్ళి గుప్పడంత బియ్యం అనేది తీసుకొని వచ్చారు కాకపోతే అలా టాస్క్లో కండిషన్ ఏం పెట్టండి అంటే ఎవ్వరు చూడకుండా తీసుకురావాలని చెప్పాడనమాట సో వీళ్ళందరూ ఎవ్వరు చూడకుండా గుప్పడంత బియ్యం అనేది తీసుకొని వచ్చి వాళ్ళ గురుగారికి అనేది ఇచ్చారనమాట సో స్వామి వివేకానంద అడిగితేనేవో ఆయన తీసుకురాలి ఏం నరేన్ తీసుకురాలో ఏం సంగతి అని అన్నాడనమాట సో స్వామి వివేకానంద ఒకటే చెప్పాడనమాట గురుగారు మీరు ఏమన్నారు కండిషన్ పెట్టారు కదా ఎవ్వరు చూడకుండా తీసుకురావాలని కానీ ఒక్క వ్యక్తి మాత్రం చూస్తున్నాడు అందుకోసం నేను తీసుకురాలేదు ఎవరు ఆ యొక్క వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎవరైతే నేను ఒక భగవంతుని కొలుస్తున్నానో ఆయన అనేది ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ ఫైవ్ చూస్తూనే ఉంటాడు కాబట్టి ఆయన చూస్తున్నాడు కాబట్టి నేను తీసుకురాలేదు మా భగవంతుని నేను నమ్మినేనే నేను మోసం చేయదలుచుకోలేదు అని అనమాట ఈరోజు నిజంగా చెప్తున్నాను నేను అందరికీ తెలుసు భగవంతుడు ఎక్కడున్నారంటే గుళ్ళలోనో టెంపుల్లలో చర్చిలలోనో మస్జిద్దులలో అంటాడు కానీ నేను ఒకటి చెప్తున్నాను చూడండి జాగ్రత్త వినండి ఇది ఇట్లనే ఒక దేవుడు కూర్చొని జనాల ప్రాబ్లమ్స్ అనేటిది సాల్వ్ చేస్తున్నాడు అనమాట సో వాళ్ళ వైఫ్ వచ్చింది ఏమైందండి పొద్దున్న దాకా జనాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు మాకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా కొంచెం అర్థం చేసుకోండి పిల్లలు కూడా ఉన్నారు మనకంటే ఏం చేయాలి ఈ జనాలు అనేది మొత్తం లైన్ కట్టుకొని ఉన్నారు ప్రాబ్లమ్స్ కోసం నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కాబట్టి నా దగ్గరికి వచ్చి సాల్వ్ చేసుకుంటారు అని చెప్పేసి దాకా లైన్ కట్టారని అన్నారు మీరు ఒక పని చేయండి కదా నన్ను వెళ్ళి దాసుకొని కొన్ని రోజులకి అప్పుడు రారు కదా అక్కడికి అని చెప్పేసి వెళ్ళి విల హిమాలయాలలో దాసుకున్నాడు అనమాట హిమాలయం కూడా వచ్చేసరి కొంతమంది తెలుసు కదా ఉంటారు కదా అక్కడ దేవుడు సరే వెళ్ళి సముద్రంలో దాసుకున్నాడు అక్కడ కూడా వచ్చేసి మనుషులు ఏం చేయాలి మనుషులు ఎక్కడ పోయినా వస్తున్నారు అని అన్నారు అప్పుడు మీలాంటి ఒక ఇంటెలిజెంట్ వచ్చి అనమాట సార్ అన్ని దగ్గర ట్రై చేశారు కానీ మనిషి లోపల వెళ్ళి ఎప్పుడన్నా మీరు దాచుకోవడానికి ట్రై చేసినా అక్కడికి వెళ్ళి దాసుకొని ఈ మూర్ఖులు ఎప్పుడు ఈ జన్మకి ఎత్తుకరా అన్నారు సరే అని చెప్పేసి ఆయన మనసు వచ్చి దాచుకున్నాడు అనమాట అంటే మనిషి లోపల మనసులో దాచుకున్నాడు మనం అక్కడ తప్ప అన్నీ అనమాట సో అలానే స్వామి వివేకానంద అనేది అది రియలైజేషన్ అయ్యాడు దేవుడు ఎక్కడో లేకుడు నా లోపలనే ఉన్నాడు కాబట్టి నేను తప్పు చేయను అని నిజంగా చెప్తున్నా ఒక దేవుడు అనేవాళ్ళు నిజంగా మీరు నమ్మినట్టయితే ఆయన ప్రతి దగ్గర ఎగ్జిస్ట్ అనేది ఉంటాడని మీకు తెలిసినట్టయితే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మీకు ఒక టాస్క్ ఇస్తాను పొద్దున్నే మీరు డోర్ అనేది ఇంటిది ఓపెన్ చేశారు అప్పుడే ఒక పర్సన్ సూటు బూటు వేసుకొని వచ్చాడు ఎవరయ్యా అంటే నేను నీ గాడ్ అన్నారనమాట అతను ఈరోజు మొత్తం నియమబడే ఉంటాను అన్నాడు అన్నాడు సో ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్కి ఏదైతే మీరు చెప్తున్నారో ఏవైతే మాట్లాడుతున్నారో అందులో కొన్ని అబద్ధాలు ఉన్నాయి కానీ మీకు తెలుసు పక్కనే గాడు కూర్చున్నారు ఎవరు గనవాడో నాకు కనబడతారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు నా ఎంబడే ఉంటారని చెప్పి అబద్ధాలు ఆడతారు అప్పుడు ఆడారు కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఉంటారనమాట కస్టమర్స్కి ఎవరైతే ఉంటారు కదా నేను ఎవరికి ప్రైజ్ అనేది ఇప్పటివరకు ఏ నీకే ఇస్తున్నా ఇంత తక్కువకి నీకే ఇస్తున్నా కానీ గాడేమో అక్కడ పక్కన నుంచి వింటున్నాను ఏ రే రే అని అంటే ఇప్పుడు ఈయన అబద్ధం చెప్పగలుగుతాడా చెప్పలేడు సో ఇరవై నాలుగు గంటలు దేవుడు అనేది వాడు మన ఎంబడు ఉంటే చాలా మనిషి బతకడం కష్టం అందుకోసమే లే ఫోటోలలో బంధించి గుడ్లలో బంధించి పెట్టేసినాం అందుకోసం వారంకొకసారి వెళ్తాం అప్పుడప్పుడు ఒకసారి వెళ్తాం దేవుడు అనేది ఎక్కడనో లేడు మై డియర్ ఫ్రెండ్స్ లోపలనే ఉన్నాడు కనీసం ఎప్పటికైనా కొంచెం ఆలోచించండి ప్రతి నిమిషం ఒకరితోనే మాట్లాడుతున్నప్పుడనే ఒకరికి ఏదైనా అబద్ధం చెప్తున్నాడని సరే ఇంకొకరికి ఏదైనా హెల్ప్ చేస్తున్నా సరే ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు అతన్ని మళ్ళీ తిరిగి ఏ క్షణంలో ఏ చేయాలో ఆయన అది చేస్తాడని మీరు ఒక ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఉందనుకోండి ఇంకా తప్పు చేయడానికి వంద సార్లు మీరు కూడా ఇతను లాగా ఆలోచిస్తారనమాట ఎందుకంటే స్వామి వివేకానంద ఆల్వేస్ కేరింగ్గా ఉంటాడు అండ్ కన్సర్న్గా ఉంటాడు అందులోనే కంపాషనేట్గా ఉంటాడు దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను వాళ్ళ ఫాదర్ అనేది కొంచెం డిసీజ్తో చనిపోవడం జరిగింది సో ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ ఫాదర్ వల్లనే ఆధారపడి ఉన్నది కాబట్టి నడుస్తుండే అనమాట ఇంత ఇన్కమ్ సోర్స్ ఎవ్రీథింగ్ కూడా సో ఒకసారి వాళ్ళ ఫాదర్ పోయేసరికి ఇంకా ఏ ఆప్షన్ లేదు కాబట్టి ఇన్కమ్ సోర్స్కి వాళ్ళ ఫ్యామిలీలో తినడానికి కూడా చాలా ఇబ్బందికరమైన రోజులు అనేది ఫేస్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఎవరు స్వామి వివేకానంద సో ఒకరోజు ఇలానే వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారు కదా భోజనం అనేది వడ్డించింది వడ్డించిన తర్వాత స్వామి వివేకానందకి చెప్పింది అనమాట నానా తిను నానా అంటే అతను ఆకలితో ఉన్నాడు ఆయన కూడా తినదలుచుకోలేదు ఎందుకు తినదలుచుకోలేదంటే మా అమ్మగారు తన ఆకలి చంపుకొని నాకు పెడుతుంది ఆల్రెడీ మా ఇంట్లో ఒక పూటకే తినడానికి ఉంది అని తెలిసి అమ్మకు ఒకటే చెప్తున్నా అనమాట అమ్మ నేను ఆల్రెడీ ఇంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మంచి భోజన భోజనం అనేది వడ్డించారమ్మ నాకేం ప్రాబ్లం లేదు నువ్వు మంచిగా తిను నేను ఆల్రెడీ తినేసినా నాకు కడుపు నిండిపోయింది కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారికి తెలిసిందనమాట డైలీ నరేన్ ఎవరైతే ఉన్నారో అతను ఆకలి చంపుకొని మా ఆకలి అనేది నింపుతున్నాడు నిజంగా ఇలాంటి కొడుకుని కన్నందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అంటాడు మళ్ళీ స్టూడెంట్స్కి స్పెషల్గా ఇక్కడ నుంచి లెర్నింగ్ ఏంది ఎందుకంటే ఈరోజు మన పేరెంట్స్ ఇన్కమ్ అనేది లిమిటెడ్గానే ఉంటుంది కానీ ఆ లిమిటెడ్ కన్నా ఎక్కువ మన కోరికలు ఉంటాయి అనమాట నాన్న నాకు బైక్ ఇప్పిస్తేనే కాలేజ్కి వెళ్తాను నా ఫోన్ ఇప్పిస్తేనే నేను కాలేజ్కి వెళ్తాను నాకు అది ఇప్పిస్తే నేను కాలేజ్కి వెళ్తాను నాకు అది వేస్తేనే నేను ఇంట్లో ఉంటాను నేను ఇది చేస్తేనే ఇంట్లో ఉంటా చూడండి ఈ రోజు మనకు అడిగిన దానికనే ఒకటి ఎక్కువనే భగవంతుడు ఇచ్చాడు మనకు అడిగిన దానికనే ఒకటి ఎక్కువనే పేరెంట్స్ అనేది ఇచ్చారు దానికి ఫస్ట్ మనం గ్రేట్ఫుల్గా ఫీల్ కావాలి అంతేగాని మనం ఇంకా ఎక్కువ అడగడానికి ప్రయత్నించామనుకోండి మీకు అర్థమైతే తర్వాత ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రుల వాల్యూ చాలా తక్కువ మందికి మాత్రమే అర్థమవుతుంది సో వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది మన తల్లిదండ్రుల వాల్యూ అంటే ఒకటి వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పుడు రేపు ఫ్యూచర్లో వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పుడు లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు ఈ భూమిపై నుంచి మిస్ అయినప్పుడే అప్పుడే అర్థమవుతుంది సో అందుకోసం దయచేసి కొన్ని వాల్యూలు వాళ్ళు ఉన్నప్పుడే మనం అర్థం చేసుకుందాం అనమాట ఓకే ఇంకోసారి ఏమైందంటే స్వామి వివేకానంద అన్నాడనమాట అమ్మ ఇప్పుడు నేను కొంచెం పెద్దగా అయిపోయినాయి కాబట్టి కొంచెం నాకు ఎందుకో ఇక్కడ ఉండడానికి ఇష్టపడతలేను నేను నేను ప్రపంచం వెళ్ళి జనాలకు అందరికీ ఎడ్యుకేట్ చేస్తా మోటివేట్ చేస్తా అసలు లైఫ్ అంటే ఏంటో వాళ్ళకి రియలైజేషన్ చేస్తాను నేను ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను సరే అని ఆమె కూరగాయలకి వస్తుంటే సడన్గా ఏమైనా అంటే స్వామి నరేన్ నువ్వు అక్కడ ఒక కత్తు ఉంది అది అందుకో అన్న సరే అని చెప్పేసి కత్తి అందుకొని వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు కాకపోతే అందుకునే స్టైల్ అనే వాళ్ళ అమ్మగారు అర్థం అన్నమాట నరేన్ ఒక పర్పస్ ఎలా ఉందో లోపల నుంచి ఎంత స్ట్రాంగ్గా ఉందని ఎందుకంటే కత్తి అందుకొని వాళ్ళ అమ్మగారికి ఇస్తున్నప్పుడు ఆ షార్ప్ పార్ట్ ఏదైతే ఉంది కదా నరేన్ పట్టుకున్నాడు అండ్ ఏదైతే స్మూత్గా ఉంటుంది కదా హ్యాండిల్ అది వచ్చేసి వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడనమాట అప్పుడు ఆమె అర్థం చేసుకుంది అనమాట ఇతను ఆ కత్తిచ్చే సమయంలోనే నాకు ఏ హాని కలగొద్దని చెప్పేసి షార్ప్ పార్ట్ అతను తీసుకొని అండ్ మంచి స్మూత్ పార్ట్ నాకు ఇచ్చాడు కదా ఇలాంటి వాళ్ళే ప్రపంచాన్ని నిజంగానే వాల్యూ అనేది యాడ్ చేస్తారు నరేన్ నువ్వు ప్రూవ్ అయిపోయినావు నాన్న నువ్వు వెళ్ళి ప్రపంచాన్ని వేలేసే ఇంకా పో ఇంకా తదాస్తు అని చెప్పేసి చెప్పింది అనమాట అంటే మనం కూడా ఆలోచించాలన్నమాట ఎంతసేపు మనం డే మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డే ఎండ్ వరకు కూడా ఎంతమంది జీవితంలో మనం వాల్యూ యాడ్ చేస్తున్నాం ఎంతమంది ఫేస్ పైన ఒక చిరునామా అనేది తీసుకొస్తున్నాం ఎంతమందికి జెన్యున్గా మనం హెల్ప్ చేస్తున్నాం ఇవన్నీ కూడా డైలీలో మనకు చాలా మ్యాటర్ అవుతాయి కానీ మనం డైలీ లైఫ్లో ఇవన్నీ కూడా పట్టించుకోకుండా లైఫ్లో మనం కూడా ఒక టైం వచ్చిన తర్వాత చూసుకుందాం నాలుగు డబ్బులు వచ్చిన తర్వాత చూసుకుందాం అని ఇలాంటి కమర్షియల్ మైండ్ సెట్ ఉన్నంత కాలం మన జీవితాంతం ఎదగలేము దయచేసి అది అర్థం చేసుకోవాలి మీరు అలానే స్వామి వివేకానంద దగ్గర నుంచి ఫోకస్ గురించి నేర్చుకోవాలి ఒకరోజు ఇలానే చదువుకుంటుంటా పడిపోయింది అనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి లేపారు నరే ఏమైంది నువ్వు ఇట్లా అయిపోయినావు పడిపోయినావు అనంటే అవును ఇట్లా చదువుకుంటా పడిపోయినా అన్నాడు తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఈరోజు డేట్ ఎంతో తెలుసా నరేనన్నాడు వాళ్ళ డేట్ అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడనమాట అంటే అప్పుడు నరేన్కి అర్థమైందనమాట నేను పడిపోయి మూడు రోజులు అవుతుంది అని ఎందుకంటే అతను చదువుకోవడంలో ఎంత నీలమైపోయింది ఎంత ఫోకస్ అయిపోయింది అంటే మార్నింగ్ నైట్ మార్నింగ్ నైట్ లేక ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోలేక అంత ఫోకస్గా ఉండి నాన్ స్టాప్గా కొన్ని రోజుల నుంచి చదువుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంకా అతను కాలేక చక్కర్ వచ్చి అతను పడిపోయాడు అనమాట అంత అంత ఫోకస్గా ఉంటాడు అతను ఏదైనా పని చేస్తే ఏదైనా పని స్టార్ట్ చేస్తే అనమాట అంతేకాకుండా కూడా ఇండియా నుంచి చికాగోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లైబ్రరీలోకి వెళ్ళాడనమాట లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ ఎవరైతే లైబ్రరీ మెయిన్ పర్సన్ ఉంటారో ఆమె చెప్పాడనమాట మేము మేడం కొన్ని బుక్స్ ఇవ్వండి అని మార్నింగ్ తీసుకెళ్తాడు మళ్ళీ ఈవినింగ్ వచ్చి బుక్స్ ఇచ్చేస్తాడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బుక్స్ తీసుకెళ్తాడు ఈవినింగ్ వచ్చి బుక్స్ ఇచ్చేస్తాడు ఆ ఒక్కొక్కరు లావుగా ఇంత ఉంటుంది బుక్స్ మినిమం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పేజెస్ బుక్స్ అనమాట సో ఆమెకు రోజు చాలా కోపం వచ్చిందనమాట ఏ నరేన్ నువ్వు ఏం చేస్తున్నావు పొద్దున వస్తో బుక్స్ తీసుకెళ్తావు సాయంత్రం వస్తావు ఇస్తావు చదవకుండానే ఇచ్చేస్తున్నావు అసలు ఇలా చేయకుండా మీ ఇండియన్స్ అంతే ఇంతే ఎప్పుడు టైంపాస్ చేస్తారు ఇన్కంప్లీట్ వర్క్ చేస్తారు కమిట్మెంట్ అనేది మీకు ఉండదు అని చెప్పేసి ఒకటేసారి ఆమె సీరియస్ అయింది అనమాట అప్పుడు నరేన్ ఏం చేశారంటే పక్కకి వెళ్ళి ఏవైతే తన బుక్స్ లాస్ట్ కొద్ది రోజులుగా తీసుకుంటున్నారో అవన్నీ తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టాడు అనమాట మేడం మీరు అంటారు కదా నేను చదవలేను నేను ఖచ్చితంగా చదివినా ఈ బుక్స్లో ఎనీ మీరు ఏదో ఒక బుక్ తీసుకొని నా క్వశ్చన్ అడగండి నేను చెప్తాను ఆమె ఒక్కొక్క బుక్ తీసుకొని క్వశ్చన్ అడుగుతుంది అండ్ ఆమె షాక్ అవుతుంది ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్తున్నాడంటే మీరు అడిగిన క్వశ్చన్ పలానా పేజ్ నెంబర్లో పలానా పారాగ్రాఫ్లో ఫోర్త్ లైన్లో ఈ ఆన్సర్ ఉంటుంది వెతుకోండి అని చెప్పాడు అనమాట ఆమె వచ్చి పడిపోయింది అంటే ఆయన మెమరీ ఎలా ఉంటుందంటే ఫోటోగ్రఫీ మెమరీ ఉంటుంది అనమాట చూస్తే చాలు అతను మొత్తం కూడా ఫీడ్ చేసేసుకుంటాడు ఈరోజు మనం ఏదైతే బుక్ ఉంటుంది కదా ఫస్ట్ మనము తెలుసు కదా క్వాటల్లి ఎప్పుడు చదువుతాం హాఫల్లి ఎప్పుడు చదువుతావు యాన్యువల్ ఎప్పుడు చదువుతాం మళ్ళీ స్కూల్లో చదువుతాం మళ్ళీ కాలేజీలో చదువుతాం మళ్ళీ ఇంటికి వచ్చినాక చదువుతాం అయినా గజనీ అయిపోతాం ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళగా మొన్ననే చదువుకున్నట్టుంది మొన్ననే మట్టి ము రా బయటికి రా మొన్ననే చదువుకుంటున్నట్టుంది అని చెప్పేసి అది రాదే రాదు ఎందుకంటే మన ఫోటోగ్రఫీ మెమరీ కాదు మనది తెలుసు కదా గజనీ మెమరీ అనమాట సో అందుకోసం ఏదైనా చదువుకునే ముందు అది మనం ఎట్లా ఫీడ్ చేసుకోవాలి అని అంటే ఇట్లా ఫీడ్ చేసుకోవాలి ఎందుకు ఫీడ్ చేసుకోవాలంటే ఇప్పుడు జనరల్గా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్తున్నారు అనమాట ఏమైనా చెప్తుంటారు బిటా మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకుంటే ఏమొస్తుంది మంచిగా మార్కులు వస్తాయి మంచి మార్కులు వస్తే ఏమవుతుంది రేపటి రోజున మంచి జాబ్ వస్తుంది మంచి జాబ్ వస్తే రేపటి రోజున ఏమవుతుంది మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం అవి దీనికోసం చదువుతా ఏ ఆగు జనరల్గా ఈ టర్మినాలజీ చేంజ్ చేయాలన్నమాట ఎట్లా చేంజ్ చేయాలంటే మంచిగా చదువుకోవాలి మంచి చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది మంచి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులు వస్తే మంచి జాబ్ కాదు నువ్వు జాబ్ ఇచ్చే పొజిషన్లు ఉండాలి అందుకోసం నువ్వు మంచిగా చదువుకోవాలి అని ఇట్లా మనకి ఫీల్ అయింది అనుకోండి మనం కూడా అట్లా ఆ ఇంటెన్షన్తో చదువుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది ఇప్పుడు నేను చదువుకుంటుంది రేపటి రోజున పేదవాళ్ళకి నేను హెల్ప్ చేస్తా ఇప్పుడు నేను చదువుకుంటుంది రేపటి రోజున డాక్టర్ అయి నేను ఇంకా పేదవాళ్ళకి నేను హెల్ప్ చేస్తా ఈ చదువుకుంటున్నప్పుడు ఒక వైరీజన్ రీజన్ అనేది స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకున్నాను అనుకోండి మర్చిపోయే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అవుతుంది నేను స్కూల్లో ఉన్నప్పుడు ఐ వాజ్ అ మోస్ట్ నాటీ స్టూడెంట్ అండ్ మోస్ట్ డల్ స్టూడెంట్ అనమాట అసలు బుక్ అనేది పట్టేవాడిని కాదు ఈ రోజు నా డే మార్నింగ్ బుక్తో స్టార్ట్ అవుతుంది డే ఎండింగ్ బుక్తో ఎండ్ అవుతుంది ఎందుకంటే అప్పుడు చదువుకుంటున్నప్పుడు అవి ఏదైతే చదువు జీవితంలో ఎట్లా ఉపయోగపడుతుంది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది నాకు క్లారిటీ లేకుండే బట్ ఇప్పుడు నేను చదువుతున్న ఏదైతే ప్రతిరోజు జనాలకు ఉపయోగపడుతుంది అనే క్లారిటీతోనే నేను ప్రతిసారి చదువుతున్నా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్నా చదువుతున్నప్పుడు సో మీకు కూడా అది చాలా వర్తిస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇందాక కూడా ఒక మేడం చెప్పారనమాట సేమ్ అదే చెప్తున్నాను నేను లాస్ట్ టైం అతను లండన్కి రిలేటెడ్ వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి ఇలానే కూర్చున్నాడు ముందల ఇంట్రాక్షన్ అవుతుంటే సడన్ గా అతను అడిగాడు స్వామి వివేకానంద ఎందుకు ఎప్పుడు ఇట్లాంటి డ్రెస్ గిటప్ వేసుకుంటావు నాలాంటి ఒక మంచి సూట్ వేసుకో కదా సూట్ వేసుకుంటే ప్రొఫెషనల్గా ఉంటాం జెంటిల్ మ్యాన్ లాగా కనిపిస్తాం ఎంత జంటిల్ మ్యాన్ లాగా కనిపించాలి మీ ఇండియన్స్కి ఎందుకు అర్థం కాదు నాకు అర్థం కాదు ఎందుకంటే జెంటిల్ మ్యాన్ లాగా కనిపిస్తే అందరూ కూడా జనాలు ఎలా ఫీల్ అవుతారంటే ఇలా మంచి క్యారెక్టర్ అని చెప్పేసి డిసైడ్ చేస్తారు అందుకోసం అట్లా డిసైడ్ అని అంటాడు ఆయన సడన్గా లేచి చెప్తాడు సార్ మీ దేశంలో డ్రెస్సింగ్ ఏదైతే ఉంది కదా ఆ డ్రెస్సింగ్ అనేది మంచి వేసుకోవడం ద్వారా మంచి ఏది పర్సనాలిటీ మంచి పర్సనాలిటీతో పాటు రెస్పెక్ట్ రెస్పెక్ట్తో పాటు జెంటిల్ మ్యాన్ లాగా కన్సిడర్ చేస్తారు జెంటిల్ మ్యాన్ ఇస్ ఈక్వల్ టు క్యారెక్టర్ అంటారు కానీ మా దేశంలో ఎలా ఉంటుంది తెలుసా మంచి క్యారెక్టర్ అనేది ఉంటే చాలు అదే ఒక జెంటిల్ మ్యాన్ లాగా గుర్తింపు అనేది మా దేశంలో వస్తుంది సార్ అందుకోసం మేము ఫోకస్ ఆన్ క్యారెక్టర్ పైన చేస్తాం నాట్ ఆన్ డ్రెస్సింగ్ రిలేటెడ్ అని చెప్తాను అన్నమాట సో మనం కూడా ఈ మధ్యకాలంలో కమర్షియల్ క్యారెక్టర్స్ ఎక్కువైపోయినాయి అనమాట ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఫంక్షన్ అనేది జరిగింది ఫస్ట్ బర్త్డే సో పక్కింటి వాళ్ళు ఏం చేశారు తెలుసా ఒక చిన్న చిన్న గిఫ్ట్లు ఉంటాయి కదా ఫస్ట్ బర్త్డే కాబట్టి ఒక ఐదు వందల రూపాయలు పెట్టి గిఫ్ట్ అనేది తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో ఇచ్చారనమాట అయిపోయింది అక్కడికి బాగానే ఉంది నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ బర్త్డే అనమాట సో ఇప్పుడు వీళ్ళు లెక్కలు చూసుకుంటారు అనమాట లాస్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఎంత పెట్టింది ఐదు వందల రూపాయల సో ఓకే ఫైన్ ఇప్పుడు ఐదు వందల పది రూపాయలు పెడదాం మనం ఎంత కమర్షియల్ మెంటాలిటీ చూడండి వాళ్ళు ఎంత పెట్టారో చెక్ చేసుకొని మనం ఎంత పెట్టాలి అట్లా ఎందుకు ఉంది కమర్షియల్ మెంటాలిటీ మొత్తం కూడా తీసేసేయాలి కదా ఎంతైతే కమర్షియల్ మెంటాలిటీ తీసేసి ఏదైతే ఇవాళ్ళు ప్రేమగా ఇస్తారో అంత మించి తిరిగి వస్తుంది అది కూడా డబల్ ఇంట్రెస్ట్తో సహా తిరిగి వస్తుంది సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి ఇంకోసారి ఏమైందంటే అతను ఏదైతే లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి కాలేజ్లో చదువుకుంటున్నాడన్నమాట యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో అతను వచ్చేసి ఫారినర్ అనమాట సో ఎప్పుడు కూడా స్వామి వివకానంద అనేది ఇండియన్స్ అనేది అతనికి నచ్చేది కాదనమాట సో క్లాస్ చెప్పిన తర్వాత ప్రొఫెసర్ వచ్చి ఒక క్యాంటీన్లో కూర్చొని భోజనం చేస్తుంటే అక్కడ స్వామి వివేకానంద కూడా ప్లేట్లో ఏదైతే ఫుడ్ పెట్టుకొని అంత వచ్చి కూర్చున్నాడు అనమాట సో ఈ ప్రొఫెసర్ అస్సలకి నచ్చలేదు చాలా కోపం వచ్చింది అనమాట ఏ నీకు అర్థం కాదా బాబు లబు లేచి అక్కడ వెళ్ళి కూర్చో అయినా మీకు అర్థం కాదు మీకు ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి పిగ్ డోంట్ సిట్ నెక్స్ట్ టు స్వాన్ అంటే ఒక పంది ఏదైతే ఉందో కూర్చోదు అని అన్నాడు అతనేమన్నాడు సార్ స్వామి వివేకానంద కరెక్టే బాతు కదా నేను ఎగిరిపోతా అని చెప్పేసి పక్కకు పోయి కూర్చున్నాడు అనమాట అందరు స్టూడెంట్స్ నవ్వుతున్నానమాట అరే నేను ఈయన వీడు నా పర్వ అని చెప్పేసి అందరు స్టూడెంట్స్ అనేది నవ్వుతున్నారు ఆయన ఈయన కూడా చాలా కోపం వస్తుందనమాట అంటే ఇప్పుడు నేను పిగ్గు ఈయన బాత ఓ మా గాడ్ నా పరివి పోయిందని చెప్పేసి సీరియస్గా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు నువ్వు క్లాస్కి వస్తావు కదా నీకు చెప్తా అక్కడ పని చెప్తా అని అన్నాడు స్వామివేకానంద చాలా ఇంటెలిజెంట్ అనమాట మళ్ళీ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఏ స్వామికినత లవ్ నించో ఇంతకుముందు యాక్షన్ చేసినాం కదా ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఏంటంటే నీకు రెండు బ్యాగులు అనేది ఇస్తా ఒక బ్యాగులు అనేది డబ్బులు ఉంటాయి ఒక ఇంకో బ్యాగ్లు అనేది బుద్ధి అనేది ఇంటెలిజెంట్ అనేది ఉంటుంది నాలెడ్జ్ మంచిది ఏది కావాలి నీకు నాకు మనీ కావాలి అంతే గట్లనే ఉంటారు చెప్పలే ఏ స్టీల్ ఇంజన్స్ అనేటిది ఇప్పుడు స్వామివేకానందని అన్నాడు అనమాట సార్ మీకైతే మీరేం తీసుకుంటారు నేను బుద్ధి నాలెడ్జ్ అనేది తీసుకుంటారు ఎవరి అయితే లేదు కదా అదే తీసుకుంటారు సార్ మళ్ళా పరువు అయింది సెకండ్ టైం ఈ మొత్తం పరుగు తీస్తూనే ఉన్నాడు ఇట్లా కాదని చెప్పేసి రేపు మీకు అందరూ ఒక ఎగ్జామ్ పెడతా స్వామివేకానందకి అయితే జీరో ఇస్తా అని చెప్పి డిసైడ్ అయ్యాను నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టాడు అందరు రాస్తున్నాడు స్వామివేకానంద కూడా చాలా సూపర్గా రాశాడు రాసిన తర్వాత అందరు పేపర్ తీసుకొచ్చి ప్రొఫెసర్కి ఇచ్చారు ప్రొఫెసర్ అందరు పేపర్ కరెక్షన్ చేశాడు స్వామివేకానంద పేపర్ రాగానే మొత్తం కూడా ఏం చూడకుండా మార్క్స్ కూడా వేయకుండా ఈడియట్ అని రాసి పాడేసాడు అనమాట మళ్ళీ స్వామివేకానందకి ఇచ్చాడు ఆయన చూసి ఈడియట్ అని చూసిన తర్వాత షాక్ అయ్యండి మళ్ళీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ప్రొఫెసర్ గారు మీరు మీ పేరు రాసారు కానీ కింద మార్కులు వేయడం మర్చిపోయారు మళ్ళా పడేసి ఎట్లా ఉంటాడంటే అట్లా ఉంటాడనమాట పరుగు ఇవ్వడంలో మొత్తం కూడా సో ఆ ప్రొఫెసర్ మొత్తం కూడా షాక్ అయిపోయి మొత్తం ఉంటాయి ఎందుకంటే హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఇట్ హీఈస్ వెరీ టిట్ ఫర్ ట్యాట్ అంటే ఎట్లా కౌంటర్ ఇవ్వాలి ఎట్లా ప్రొఫెషనల్గా కౌంటర్ ఇవ్వాలనేది ఇతనికి చాలా బాగా తెలుసు అనమాట స్పెషల్లీ ఎవరైతే అవతల దేశం వాళ్ళైతే ఇతన్ని మన దేశంపైన ఎవరైనా కించపరుస్తాయి కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం మన చుట్టుపక్కల ఎవరన్నా జనాలు మనని కొంచెం పొడుస్తున్నారు మనం కొంచెం ఏదైనా అవమానిస్తున్నారు మనని కొంచెం నీ వల్ల కాదు లేదంటే నీతో కాదు లేదంటే ఇంకేదైనా అవమానిస్తున్నాను అనుకోండి కొంతమందిని అంటారు కదా నువ్వు పక్క ఉన్నావు నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు లావు ఉన్నావు నువ్వు సన్నగా ఉన్నావు ఇట్లాంటివన్నీ కూడా చాలా అంటుంటారనమాట అలా అన్నప్పుడల్లా కూడా ఆ మాటలు మన దగ్గరికి వస్తుంటాయి మనం అవి తీసుకొని డిసప్పాయింట్ అవుతుంటాం ఎస్ కానీ స్వామి అలా కాలేడు అనే టిట్ ఫర్ ట్యాట్ అనేది ఆన్సర్ ఇచ్చాడు అనమాట సో మీరు కూడా వాళ్ళకి చెప్పండి ఆన్సర్ ఇవ్వండి విత్ యువర్ సక్సెస్ ద్వారా ఇవ్వండి లేదంటే విత్ యువర్ పాజిటివ్ మైండ్ సెట్ ద్వారా ఇవ్వండి ఇలాంటి వాటిదే ఇచ్చారనుకోండి వాళ్ళు సైలెంట్ అయిపోతారు అండ్ ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కానీ రిమోట్ కంట్రోల్ ఇవ్వకండి అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మన లోపల ఏవైతే లోపాలు ఉన్నాయో ఎదుటి వాళ్ళకి ఆ రిమోట్ కంట్రోల్ ఇస్తే వాళ్ళు బటన్ ఒక్కగానే మనం రియాక్ట్ చాలా మంది రియాక్ట్ అవుతుంటారు వాళ్ళు బటన్ నొక్కగానే ఎప్పుడైతే మీరు వాళ్ళ బటన్ ఒక్కగానే రియాక్ట్ అవుతుంటారో వాళ్ళు ఇంకెక్కువ బటన్లు తనే ఉంటారు అనమాట సో మీరు అదే రియాక్ట్ కాకుండా కొన్ని సందర్భాల సైలెంట్ ఉండడం కూడా వాళ్ళకి కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చినట్టే కొన్నిసార్లు సైలెంట్ ఉండడం కూడా జీవితంలో మంచిది అనమాట సో అలా సైలెంట్ ఉండి కూడా ఆన్సర్ ఇవ్వండి లేదంటే టిట్ ఫర్ ట్యాట్ అనేది స్వామి వివేకానందలుగా అలా ఎలా ఇవ్వచ్చు అనేది కొంచెం పాజిటివ్గా మీరు ఆలోచించాలన్నమాట ఇంకోసారి ఏం చేస్తారంటే ఇదే టిట్ ఫర్ ట్యాట్ రిలేటెడ్ అతను ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే ఇంకొక ఫారినర్ అనేది కూర్చున్నాడు ఈయన పండుకునే విధానం అండ్ ఆయన ఏదైతే సౌండ్ చేస్తున్న విధానం ఆయనకి నచ్చలేదనమాట ఈ ఇండియన్స్ అందరికీ కూడా తెలివి ఉండదు ఎప్పుడు కూడా ఎట్లుంటారు ఎట్లా 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 పండుకున్నాడు చూడు అని చెప్పేసి అతను కోపం వస్తుంది కొద్దిసేపటి అయిన తర్వాత స్వామివేకానంద ఏవైతే షూస్ ఉన్నాయో ఆ షూస్ తీసుకొని ఆయన పండుకున్నాడు అని చెప్పేసి ఆ విండోలో నుంచి బయట వేసేసాడు అనమాట స్వామి వివేకానంద చూశాడు ఆ సీని ఏమల్లేదు సైలెంట్గా ఉన్నాడు అనమాట కొద్దిసేపు అయిన తర్వాత ఈయన పండుకున్నాడు స్వామివేకానంద లేచి ఈయన క్యాప్ దాని తర్వాత ఈయన కోటు తీసి పడేసిండు అనమాట తర్వాత కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఈయన లేచాడు లేచిన తర్వాత అడిగిండమాట అరే నా కోట్ ఏది నా క్యాప్ ఏది అంటే స్వామివేకానంద ఏమన్నా అనుసరించాలి తెలుసా నీ కోటు నీ క్యాప్ నా షూస్ ఎత్తుకనికే వెళ్ళాయి టిట్ ఫర్ టాట్ సో అట్లా చాలా మీరు కూడా ఆలోచించాలన్నమాట మనం పాజిటివ్గా ఎట్లా రెస్పాన్స్ ఇవ్వచ్చు అంటే ఇది పాజిటివ్గా అది కొంచెం నెగిటివే బట్ వాళ్ళ కౌంటర్ అనేది చాలా సూపర్గా ఇచ్చాడు నెక్స్ట్ టైం మళ్ళీ ఏమైందంటే ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే స్వామివేకానంద కూర్చొని మంచి కాస్ట్లీ వాచ్ అనేది పెట్టుకొని అది మెరుస్తుంది అనమాట సో కొంతమంది గర్ల్స్ వచ్చేసి ఏ చూడు చూడు ఇండియన్ ఆ కిటబ్ చూడు ఆ డ్రెస్సింగ్ చూడు కొద్దిసేపు ఆడుకుందాం కొద్దిసేపు బక్రో ఏద్దాం అని చెప్పి కొంతమంది ఫారినర్ గర్ల్స్ వచ్చి మొత్తం అతను వెనకాల ఇలా బిహేవ్ చేస్తారనమాట ఏమైనా బిహేవ్ చేస్తారంటే ఏ బాబు హలో ఎక్స్క్యూజ్ మీ తొందరగా కాస్ట్లీ వాచ్ ఉంది కదా అది ఇచ్చేసి లేదంటే నువ్వు మా పైన కొంచెం అటాక్ చేసి ఏదో చేరని నువ్వు చేసినావని చెప్పేసి అందరికీ ట్రైన్లు ఆడిచి చెప్పేస్తాం తొందరగా తొందరగా వాచ్ ఇచ్చే అని సైలెంట్గా ఉన్నాడు ఏ ఆ సైలెంట్ వాచ్ వాచి తొందరగా వాచ్ ఇచ్చే అంటే ఏం రెస్పాన్స్ ఇస్తలేడు అనమాట ఏంటి రెస్పాన్స్ ఇస్తలేడు ఎందుకో డౌట్ వచ్చింది వాళ్ళకి దాని తర్వాత బాబు తొందరగా నువ్వు వాచ్ ఇస్తావా లేదంటే అర్జీ ఇప్పుడే చెప్పమంటావా లేదంటే పోలీసులని పిలువమంటావా అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా సైగల్ చేసింది అనమాట ఓహోహో ఇతనికి చెవులు అనేది వినిపించవు కదా సో ఒక పని చేద్దాం రాసి ఇద్దామని చెప్పేసి ఆయన చెప్పిండనమాట రాసి ఏండిద చెప్పాలనుకుంటే ఆమె ఏం చేసింది మొత్తం కూడా నువ్వు వాచ్ అనేది ఇచ్చేసి లేకపోతే నేను పోలీసులను పిలుస్తాను నువ్వు నా పైన ఏదో చేసినావని చెప్పేసి కేసు అనేది నీ పైన పెడతా రివర్స్లో నువ్వు తొందరగా అంటే రాసి ఆయన చేతిలో పెట్టి ఆయన చదివి పాకెట్లో పెట్టుకుని ఇప్పుడు విడు పోలీసులని ఎందుకు నువ్వు రాసినావు కదా నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది నీ పని నేను చెప్తా అంటే వాళ్ళు ఏమైపోయారు అట్లే అంటే అట్లా బిహేవ్ చేయాలి మనం మనం ఎంతసేపు ఏంటంటే వాడో మనిచ్చాడు వీడో పనిచాడు ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి ఎంతసేపు గర్ల్స్ ఏడ్చుకుంటా కూర్చోద్దు మనం మనం తిరిగి బౌన్స్ బ్యాక్ కావాలి తిరిగి ఆన్సర్ ఇవ్వాలి ఎస్ సార్ నో ఎస్ సో ఎందుకంటే ఆయనకి హై ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది అతను అక్కడ ఉండే అనమాట ఇప్పుడు అతను ఇమీడియట్గా రియాక్ట్ అయ్యింది అనుకోండి అతను దొరికేస్తుంది అనమాట అతను ఏం చేశాడంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టి ఆలోచించాడు మనం కూడా కొన్ని ఇమీడియట్గా రియాక్ట్ కాకండి ఆ సిచ్యువేషన్ ఎంత నీట్గా ఎంత క్లీన్గా హ్యాండిల్ చేయాలని చెప్పేసి ఫోకస్ అనేది చేయాలి నెక్స్ట్ టైం ఏంటంటే అతను ఒక షిప్లో వెళ్తున్నాడు కెప్టెన్ షిప్ అనేది నడిపిస్తున్నాడు అనమాట పక్కకి ఒక న్యూస్ పేపర్ ఉంది సో క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు క్యాప్టెన్ గారు ఈ న్యూస్ పేపర్ కొద్దిసేపు ఇవ్వండి నేను చదువుకొని వస్తాను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అన్నాడు క్యాప్టెన్ అన్నాడు అనమాట తొందరగా చదువుకొని రావాలి ఎందుకంటే ఇది నా షిఫ్ట్ అయిపోతుంది ఇంకో షిఫ్ట్ వస్తుందనమాట దాని తర్వాత నేను చదువుకోవాలి ఈ న్యూస్ పేపర్ ఒకటే ఉంది ఇక్కడ సో తొందరగా చదువుకొని రావాలని అనమాట సరే అని చెప్పి స్వామివేకానంద ఇంకా ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళి కూర్చొని చదువుకుంటున్నాను అనమాట స్వామి వివేకానంద మొత్తం కూడా చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఓకే వాళ్ళ ఫ్రెండ్ కూడా అడిగారు అనమాట అరే నాకు కూడా నేను కూడా చదువుకుంటా అంటే వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ షిప్ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి సముద్రం కాబట్టి చాలా ఫాస్ట్గా గాలి వచ్చింది వచ్చి ఆ పేపర్ అనేది ఎగిరిపోయి వాటర్లో పడిపోయింది ఇప్పుడు ఆ క్యాప్టెన్ వచ్చి చాలా సీరియస్ చెప్తున్నాడు అనమాట అందుకోసమే మీకు ఇలాంటి వాళ్ళకి నేను పేపర్ ఏదలుచుకోలేదు ఎందుకంటే మీకు వాల్యూ ఉండదు మీకు దేనికి కూడా కమిట్మెంట్ ఉండదు అది తెలియదు ఇది తెలియదు అని మళ్ళీ ఇండియా పాయింట్కి వచ్చింది స్వామి గారు కోపం వచ్చింది నువ్వు ఒక బుక్ పెన్ను తీసుకొని రా నాకు ఒక థర్టీ మినిట్స్ని తర్వాత నీకు ఆన్సర్ ఇస్తా అన్నాడు స్వామి వివేకానంద సో సరే అని బుక్ పెన్ను తీసుకొని వచ్చాడు ఇచ్చాడు స్వామి వివేకానంద మొత్తం కూడా ఏం చేశాడంటే రాశాడు ఏదైతే ఇతను పేపర్ న్యూస్ పేపర్ చదవదో ప్రతి ఒక్కటి కూడా రాసి థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ క్యాప్టెన్కి ఇచ్చాడు ఏదైతే న్యూస్ పేపర్ పడిపోయింది కదా టెన్షన్ పడకు ఆ న్యూస్ పేపర్లో ఉన్న మ్యాటర్ మొత్తం ఈ బుక్లో రాసిన ఇప్పుడు వెళ్ళి చదువుకోవాలి అంతగా నీకు డౌట్ వస్తే షిప్ ఆగిన తర్వాత మళ్ళీ ఏదైతే ఈ రోజు న్యూస్ పేపర్లు అనేది చాలానే అప్పుడు దొరుకుతాయి కదా అప్పుడు నా బుక్ వర్సెస్ ఆ పేపర్ను కంపారిజన్ చేసుకో వన్ పర్సన్ కూడా చేంజ్ ఉండదంటే అతను దిగిన తర్వాత వెళ్ళి ఆ న్యూస్ పేపర్ తీసుకొని ఇంత రాసింది ప్లస్ ఎవరైతే న్యూస్ పేపర్లో ఏదైతే మ్యాటర్ ఉందో రెండు కూడా చదివాడు డిట్టుకు డిట్టు హండ్రెడ్ పర్సెంట్ అదే మ్యాటర్ అనేది ఉందనమాట అంటే అంత ఫోటోగ్రఫీ మెమరీ అని చెప్తున్నాను అనమాట సో మనం ఇయర్ మొత్తం కష్టపడి చదువుతాం దాని తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత పాస్ మార్క్లో కూడా కొంచెం మంది కష్టం ఎస్ సార్ నో ఎస్ సార్ నో పాపం ఎంత మంచి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఎస్సార్ అని చెప్పేసి నో మార్కులు వస్తాయి మనకి ఓకే సో దాని తర్వాత మీ అందరు కూడా తెలుసు ద వరల్డ్ ఫేమస్ అండ్ హిస్టరీలో ఒక స్పీచ్ ఎప్పుడు ఆ స్పీచ్ ఎయిటీన్ నైన్టీ త్రీలో చికాగోలో ఒక స్పీచ్ అనేది ఆ స్పీచ్ కన్నా ముందు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందనంటే ఇతనికి ఇన్విటేషన్ వచ్చింది అండ్ చెప్పారనమాట ప్రొఫెషనల్గా రావాలి ఎప్పటిలాగా నువ్వు అలాంటి గెటప్ వేసుకొని రాకు ఎందుకంటే అన్ని దేశాలు కూడా వస్తాయి కొంచెం ఆ మీటింగ్ అనేది చాలా ప్రెస్టీజియస్ మీటింగ్ కొంచెం మంచిగా తయారైరా సూట్ వేసుకొని రా అని చెప్పారనమాట ఇతను ఆయన కూడా అట్లనే వచ్చాడు వచ్చాడనమాట వచ్చినందుకు వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు ఏం చేశారంటే ఇతను ఇంత చెప్పినా కూడా ఇతను ఇతనే యాటిట్యూడ్ ఫాలో అయ్యి వచ్చాడు కదా సో అందుకోసం ఇతనికి ఫస్ట్ ఛాన్స్ ఇయ్యం లాస్ట్ ఛాన్స్ ఇస్తావు ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి అందరు వెళ్ళిపోతారు అండ్ అప్పుడు వినడానికి కూడా ఎవరికి మూడు ఉండదు అండ్ దాని తర్వాత ఈయన స్పీచ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నారు సో అందరు పది 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 నిమిషాలు మాట్లాడుకుంటూ వస్తున్నారు ఫైనల్గా లాస్ట్ టూ మినిట్స్ పది నిమిషాలు స్పీచ్ని ఇన్ టూ మినిట్స్ మాత్రమే ఇచ్చారు ఇక టూ మినిట్స్ స్పీచ్ని అందుకున్నాడు ఏమని అందుకున్నాడు అందరికీ ఫేవరెట్ డైలాగ్ తెలుసు కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అందరికీ రూమ్లో ఒక్కసారి అనగానే ఒక దాదాపు ఒక సెవెన్ థౌసండ్ మెంబర్స్ స్టాండింగ్ ఓవేషన్తో ఫస్ట్ కొట్టారు అట్లా టూ తోని స్పీచ్ స్టార్ట్ చేసి పది నిమిషాలు కాదు పదిహేను నిమిషాలు కాదు ఒక హాఫ్ అన్ అవర్ కాదు ఒక వన్ అవర్ కాదు వన్ అవర్ థర్టీ మినిట్స్ ప్లస్ స్పీచ్ అనేది తీసుకున్నాడు అది అయిపోయిన తర్వాత అందరు కలిసి అతనికి స్టాండింగ్ ఓవేషన్ అనేది ఇచ్చారు అండ్ హిస్టరీలోనే ఒకటి ఆ స్పీచ్ మిగిలిపోయిందనమాట అంటే దీని అర్థమైందంటే ఎవరైనా మనకు చూపు చూస్తున్నప్పుడు మనం ఆ టైంలో మనం రెస్పాన్స్ అనేది ఇయ్యదు ఎప్పుడైనా మనకు టైం వస్తుంది కదా ఆ టైం వచ్చినప్పుడు మనం ఏంటో అప్పుడు ప్రూవ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే అది నీ టైం కాబట్టి సో అందుకోసం సచిన్ టెండూల్కర్ ఎప్పుడైనా ఒక బౌలర్ బౌన్సర్ వేసాడు అనుకోండి సచిన్ టెండూల్కర్ ఇలా చెప్పాడనమాట బాబు బౌన్సర్ ఈసారి వేయకు కిందికే మెల్లగా ఇట్లా కిందకేనా వేయాలి మెల్లగా వేయాలన్నమాట అట్లా అన్నాడు సచిన్ టెండూల్కర్ రెడీగా ఉంటారు నెక్స్ట్ టైం నువ్వు బౌన్సరే నీకు సిక్స్ కొట్టి చూపిస్తా అని చెప్పేసి బ్యాక్ సిక్స్ కొట్టి చూపిస్తాడు అనమాట ఎందుకంటే తన హైట్కి ఫంట్ కొట్టలేడు సిక్స్ కాబట్టి సో అట్లా కూడా మనం కూడా ఎవరన్నా మనకు అటాక్ చేశారనుకోండి టైం వచ్చినప్పుడు మనం కూడా సిక్స్ కొట్టి చూపెడాలి కానీ మన ప్రాబ్లం ఏందో చెప్తా నేను మనం కంఫర్ట్ జోన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంలో మనం బతుకుతున్నాం అనమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు మన విశాఖపట్నంలో కూడా ఒక మంచి గ్రౌండ్ అనేది ఇంటర్నేషనల్ ఉంది అలానే హైదరాబాద్లో వచ్చేసి ఉప్పల్ స్టేడియం అనేది ఇంటర్నేషనల్ గ్రౌండ్ అనేది ఇప్పుడు ఒక సీజన్ నడుస్తుంది ఏం సీజన్ అది కొంచెం గట్టిగా చెప్పాలి ఏం సీజన్ అది ఐపీఎల్ సీజన్ అనేది నడుస్తుంది రైట్ సో ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో మీకు అనేది ఒక ఛాన్స్ వచ్చింది జనరల్గా మీరు అందరూ కూడా క్రికెట్ అనేది ఆడతారని అనుకుందాం అది కూడా ఒక స్ట్రీట్ క్రికెట్ అనేది ఆడతారని అనుకుందాం కానీ మీకు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఐపీఎల్లో ఛాన్స్ అనేది వచ్చింది ఎలా వచ్చింది నేనే ఇప్పించిన నేను మీకు అక్కడ డబ్బులు అనేది స్పాన్సర్ చేసి నేను మీకు ప్లేస్ అనేది ఇప్పించాను అనమాట సో ఇప్పుడు మీరేం చేశారంటే ఆ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు సన్ రైజర్స్ టీమ్ ఉందో ఆ టీమ్కి మీరు ఆడడం స్టార్ట్ చేశారనమాట సో మీరు ఓపెనింగ్ బ్యాటింగ్ అనేది కూడా పంపించారు నేను ఫోర్స్ఫుల్ చేసి పో బ్యాటింగ్ ఆడు అని చెప్పేసి ఇప్పుడు మీరేం చేశారంటే బ్యాట్ పట్టుకొని నేర్చొని ఉన్నాను సడన్గా బౌలర్ అనేది బాల్ వేస్తున్నాడు స్టేడియంలో దాదాపు ఒక యాభై వేల మంది అనేది చూస్తున్నాను అనమాట సో మీరు ఇమీడియట్గా ఏం చేస్తారా ఆగు ఏం పిచ్చి చెక్ చేస్తున్నాం సచిన్ టెండూల్కర్ కానీ బిల్డప్ ఇస్తున్నావు కానీ పిచ్చి చెక్ చేస్తలే ఏం చేస్తున్నావు తెలుసా నువ్వు బాబు బౌలర్ ఒక నిమిషం ఆగమ్మా ఆ బౌండరీ లైన్ ఏదైతే రౌండ్గా ఉంది కదా కొంచెం ముందర తీసుకురండి ఇంకా ఇంకా ముందరికి ఇంకొంచెం ముందరికి రైట్ 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 ఏడు ఏడాపీ తెలుసా ఎంపర్ దగ్గర ఆపేరు ఇక్కడ వికెట్ కీపర్ అనమాట దాని తర్వాత ఆ బౌలర్ ఏదైతే దాని లోపల నుంచి వెయ్యాలన్నమాట బౌండరీ లైన్ నుంచి బయటకు వెయ్యడు దాని లోపల నుంచి ఇట్లా కిందికి సార్ నువ్వు ఇట్లా ముంగలకి వచ్చి ఇలా కొట్టావు అనమాట అది బౌండరీ లైన్ ఇలా దాటింది అనమాట అప్పుడు గ్రౌండ్లో ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళు ఇలా టమాటోస్ ఆలూస్ వాటర్ బాటిల్స్ అండ్ నన్ను ఎత్తుకుతున్నారు రా వీళ్ళని తీసుకొచ్చింది ఫస్ట్ అని చెప్పి నన్ను ఎత్తుకుతున్నారు అంటే మీకు స్ట్రీట్లో ఆడేది ఏదైతే గేమ్ అది కాకుండా మీకు ఒక ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడడానికి ఛాన్స్ ఇస్తే అక్కడికి వెళ్ళి నన్ను ఆడియన్స్ని ఇంకెంతో మంది నన్ను డిసప్పాయింట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో ఒకరికి అవకాశం వస్తుంది అట్లా అంటే మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎట్లుంటుంది గేమ్ మంచిగా ఉంటుందా వరెస్ట్గా ఉంటుందా వరస్ట్ ఉంటుంది కదా అదే ఇప్పుడు జీవితంతోనే అవుతుంది మీ జీవితం అనే గేమ్ కూడా ఒక లాంటిది పెద్ద స్టేడియం అనమాట ఆ స్టేడియంలో వచ్చేసి మీరు పెద్ద గేమ్ ఆడాలి కానీ ఆ స్టేడియంలో వచ్చేసి మీ బౌండరీసే కింద జరుపుకొని నాకు జాబ్ వస్తే చాలు పాస్ అయితే చాలు ఇట్లాంటి హస్బెండ్ వస్తే చాలు ఏందో బౌండరీ ఎందుకోసం చదువుతున్నా అంటే ఏంది చదువుతాం ఎవరినో ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు తొందరగా చదువుకొని పెళ్ళి చేసుకొని పోవాలి అందుకోసం ఆ బౌండరీ చూడండి కొంతమంది గర్ల్స్ మాకు పెద్ద కోరికలు లేవు సార్ పెళ్ళి చేసుకొని పోతే చాలు లాస్ట్ టైం గోల్స్ ఎంతమంది కొనే ఒక కాలేజ్లో ఇట్లానే సెమినార్ తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు అనమాట సో అందరు కూడా చేతులు ఎత్తారు కొంతమంది చేతులు ఎత్తలే సో సెషన్ అయిపోయిన తర్వాత నేను వెళ్తున్నాను అనమాట సార్ ఒక్క నిమిషం ఇంకొకసారి హలో మహేష్ బాబు కాదు నేను కానీ చెప్పమ్మా ఏదైనా డౌట్ ఉందా అడుగు డౌట్ అడుగు అంటే డౌట్ కాదు సార్ సెల్ఫీ సరేవోని సెల్ఫీ పక్కన నువ్వు ఫస్ట్లో కూర్చున్నా నేను చూసాను నేను గోల్ అడిగినప్పుడు నువ్వు చేతి ఎత్తలే ఏమైంది గోల్ లేదా అన్న అప్పుడు అమ్మాయి ఆన్సర్ ఇచ్చింది మైండ్ బ్లాక్ అయింది అడగంది ఏంటి అని అడగండి ఏంటి అని చేతి ముందల పెట్టిట్లా అడగండి అడగండి ఏంటి అని అమ్మాయి ఏమన్నదంటే మనకెందుకు సార్ గోలు నాకు కూడా కలిపేసింది మనకేందని మనకెందుకు సార్ గోలు ఎవడో ఒకడు వస్తాడు ఆల్రెడీ వాడు చదువుకుంటున్నాడు నా కోసం వాడు జాబ్ చేస్తున్నాడు వాడు సంపాదిస్తున్నాడు ఆల్రెడీ వాడు సెటిల్ అయింది కదా నేనెందుకు కష్టపడాలి ఎందుకు ఇవన్నీ చేసుకోవాలి ఆల్రెడీ వాడు నన్ను మేపుతాడు ఓకే మన గోల్ బయదేవి అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా లేరు కదా ఓకే 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 రైట్ రైట్ కొంతమంది చూసే నీ గురించేనే నేనేం అనలేదమ్మా ఓకే సో అలా డిపెండెంట్ ఉండకూడదు అనమాట మనం దయచేసి అర్థం చేసుకోవాలి మనకంటూ ఒక వాల్యూ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇంకోసారి ఏమైందనంటే స్వామి వివేకానంద ఆ స్పీచ్ తర్వాత చాలా ఫేమస్ ఒకటికి వెళ్ళిపోతూనే అనమాట చాలా స్పీచ్లకు ఇంకా ఆయనకి ఇన్విటేషన్ పిలుస్తూనే ఉన్నారు ఆయన బై డేస్ ఫేమస్ అనేది అవుతూనే ఉన్నారు రిచెస్ట్ పీపుల్ అందరూ కూడా ఆయనతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు సో ఒక రిచెస్ట్ పర్సన్ ఏం చేశాడు అంటే అతని ఇంటికి పిలిచాడు ఇంటికి పిలిచి భోజనం అనేది వడ్డించాడు భోజనం వడ్డించిన తర్వాత స్వామివేకానంద గారు రోజుకి ఇక్కడనే విశ్రాంతి తీసుకోండి రండి అని చెప్పేసి ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు ఆ బెడ్రూమ్లోకి తీసుకెళ్తే ఆ బెడ్ ఏదైతే ఉందో మొత్తం గోల్డ్తో చేశారు సో స్వామివేకానంద గారు ఈరోజు మీకోసమే ఇది ఇక్కడ మీరు వండుకోండి మార్నింగ్ లేచిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అన్నాను సో అతను వెళ్ళిపోయిన తర్వాత అతను బెడ్ పైన వెళ్ళి కూర్చున్నాడు పండుకునే ముందు అతనికి ఒక ఆలోచన వచ్చిందనమాట మైండ్ బ్లాక్ చేసేటట్టు ఆ ఆలోచన ఏందంటే అరే నేను ఇంత బ్యూటిఫుల్ బెడ్ పైన నేను పడుకుంటున్నా అక్కడేమో మా అమ్మగారు అనేది నీళ్లపైన పడుకుంటున్నాడు ఇండియాలో ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ క్రోడ్స్ పైగా జనాలకి ఈరోజు మంచి మంచం లేదు మంచి కరెంట్ లేదు నేనెందుకు ఈ బెడ్ పైన ఇక్కడ వండుకోవాలి నాకు హక్కు లేదు అని చెప్పేసి మళ్ళీ కింద వండుకున్నాడు అతను అండ్ ఆ రోజు నుంచి అతను లాస్ట్ జీవితం లాస్ట్ డేస్ వరకు ఏ గొప్పవాలు పిలిచినా కూడా వెళ్ళేవాడు కాదు వెళ్ళినా కూడా కలిసేసి అక్కడ ఇంట్లో ఉండేవాడు కాదు వచ్చి మళ్ళీ అతని ఆశ్రమంలోనే నేలపైననే పడుకునేవాడు అనమాట అట్లాంటి ఓ స్వామి స్వామి వివేకానంద అడిగడండి చెప్పండి అమ్మగారు ఏంది యాక్చువల్లీ మీతోని బిడ్డను కనాలనుకుంటున్నాను స్వామి వివేకానందరే షోర్ ఎస్ ఎస్ షోర్ పక్కా బిడ్డనే కొనాలనుకుంటారు కదా అవును ఓకే ఒక పని చేస్తాం బిడ్డని ఎందుకు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మనం బిడ్డని కనడానికి ట్రై అనుకోండి దాని తర్వాత అవుట్పుట్ ఏదైతే వస్తుంది కదా కరెక్ట్గా నాలాగనే ఉంటుందని గ్యారంటీ ఏముంది ఇంకో రకంగా కూడా అవుట్పుట్ రావచ్చు దానికన్నా బదులు మీకు బిడ్డే కావాలి కదా ఓకే అదేదో నేను నన్ను ఈ రోజు నుంచి బిడ్డలాగా యాక్సెప్ట్ చేయండి ఈ రోజు నుంచి మీరే నా తల్లిగారు అని అన్నాడు ఆయన అండ్ ఆ రోజు నుంచి అతను పోయే వరకు ఆమె స్వామివేకానంద జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ లాగా ఆమె ఉండిపోయింది అంటే స్వామివేకానంద సేవలు చేసుకుంటేనే నిజంగానే ఉండిపోయింది ఆమె ఆయన అయినా కూడా ఆయన జీవితంలో మొత్తం కూడా ఆమెని తల్లిలాగానే ట్రీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈరోజు కొంతమంది బాయ్స్ కావచ్చు ఆర్ కొంతమంది గర్ల్స్ కూడా కావచ్చు కొంతమంది చూసినప్పుడు చాలా అట్రాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అండ్ వాళ్ళు చూసే విధానం కూడా చాలా మారిపోతుంది అనమాట ఎందుకంటే కొంతమంది గర్ల్స్ రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ అనేది వేసుకుంటారు అండ్ ఇంకా కొంతమంది బాయ్స్ అంటారు అనమాట చూడు చూడు ఆ డ్రెస్ చూడు అందుకోసం ఈ రేప్ కేసెస్ అనేది మధ్యకాలం లేదు ఎక్కువైతున్నాయి ఎవరు వేసుకోమన్నారు చిన్న చిన్న డ్రెస్సులు ఎవరు వేసుకోమన్నారు ఆ టీషర్ట్స్ జీన్స్ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారు కాబట్టి అందుకోసం కరెక్ట్ జరుగుతుంది బాగైంది వీళ్ళకి ఎట్లయినా జరగాలి అని కొంతమంది బాయ్స్ అంటారు అట్లా మన ఇండియాలో అట్లాంటి కల్చర్ చెప్పండి అని బాయ్స్ చాలామంది ఇట్లా అంటున్నారు అనమాట కరెక్టే కదా ఎందుకు అట్లాంటి డ్రెస్సులు అనేది వేసుకోవాలి అట్లాంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవాలి మన ఇండియన్ సాంప్రదాయం కాదు కదా ఎస్తోర్ ను చెప్పండి ఎస్ నో పోయింది ఆ జమాన అంతా కూడా ఆ డ్రెస్సులు వేసుకోవడంలో ప్రాబ్లం లేదు ఆ చూసే చూపులో ప్రాబ్లం ఉంది అది చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఎస్తోర్నో సో ఆ చూసే చూపులో కొంచెం కే అనేది ఒకటి ఉంటుంది కామౌని అది కంట్రోల్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది ఆ చూపులోనే మొత్తం మొత్తం తేడా ఉంది ఎందుకంటే పాపం మాట పొద్దున్న ఏ వీడియోస్ చూస్తుండో తెలియదు ప్రతి ఒక్కరిని కావాల్సిన రిలేటివ్స్ని చూసినంత సేపు ఇంట్లో ఇంట్లో కావాల్సిన వాళ్ళ దగ్గర ఉన్నంత చూసినంత సేపు అదే ప్రాబ్లమ్ అనేది ఈరోజు స్టార్ట్ అయిపోయింది ఓకే సో అందుకోసమే అది గుర్తుపెట్టుకోవాలి అందుకోసం ఆయన గోల్డెన్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే ఇఫ్ యూ కెన్ స్ట్రెచ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ డూ సో ఇఫ్ యూ క దెన్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే ఆ హెల్ప్ కోసం నువ్వు హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి హెల్ప్ అనేది చెయ్యి ఒకవేళ నువ్వు చేయలేకనుకున్నా కూడా నువ్వు వాళ్ళని అవమానించకు రెండు చేతులు జోడించి నా వల్ల కాదు అని చెప్పు అంటున్నాడు చేతులు ఎప్పుడు స్ట్రెచ్ చేయాలి ఎప్పుడు మనం మొక్కాలి అనేది కూడా అతను నేర్పించాడు అనే చిన్నప్పటి నుంచి ఇంకోసారి ఆయన ఇలానే స్పీచ్లు ఇచ్చుకుంటే ఫేమస్ వేరే దేశాల్లో అవుతుంటే ఇండియాకి వచ్చిన తర్వాత ఒక రాజు అనేది పిలిచాడు అనమాట పిలిచి అరే నువ్వు ఎంత ఫేమస్ అయిపోయినావు మన ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నావు చాలా గొప్పవాడైపోయినావు దా నీకు ఒక పార్టీ ఇస్తా అని చెప్పేసి రాజు పార్టీ ఇచ్చాడు అండ్ పార్టీ స్టార్ట్ అయింది పార్టీ స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు తోని డ్యాన్స్ చేపిస్తున్నాడు స్వామి వివేకానందం ముంగట ఎందుకంటే రాజులు అలానే ఉంటారు కాబట్టి సో ఇమీడియట్గా స్వామి వివేకానంద లేచి వెళ్ళిపోయాడు అనమాట ఒక మంత్రి వచ్చి అడిగాడు ఏమైంది స్వామి వివేకానంద వెళ్ళిపోయినాం అట్లా అంటే అప్పుడు స్వామి వివేకానందం ఒకటే మాట అంటున్నాడు అనమాట నా ఆనందం కోసం పరాయ స్త్రీని అవమానించదలుచుకోలేదు నేను తనకంటూ రెస్పెక్ట్ ఉండాలి నాకంటూ కూడా రెస్పెక్ట్ ఉండాలి దయచేసి ఇంకొకసారి నాకు ఇలాంటి దానికి పిలవకండి అని చెప్పేశాడు అనమాట అలానే ఇక ఫైనల్గా లాస్ట్ డేస్ అతని జీవితంలో చాలా డిసీజెస్ వచ్చేసి అతనికి ఇక రోగాలు అనేది కంట్రోల్ కాని క్రమంలో ఓకే ఇక బెడ్ పైన ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు అనేది ఆశ్రమంకి వచ్చింది స్వామి వివేకానందాన్ని పట్టించుకోవడానికి ఆ పట్టించుకునే క్రమంలోనే ఏమైపోయిందనంటే ఆయన ఒకటే అన్నాడు అనమాట ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అమ్మగారు ఎందుకంటే ఇది వాయిస్తోని కూడుకున్న ఆశ్రమం రూల్ ఈస్ రూల్ ఫర్ ఎవ్రీ వన్ ఐ డోంట్ టు బ్రేక్ ఎనీ రూల్ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని కూడా అక్కడ నుంచి పంపించేశాడనమాట స్వామి వివేకానందం ఇది జరిగింది నైన్టీన్ నాట్ టూ జూన్ మంత్లో అండ్ దాని తర్వాత అక్కడ నుంచి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారు కొన్ని రోజులకు స్వామి వివేకానంద అనేది పాస్ అయిపోయారు ఎందుకనంటే అతను లాస్ట్ మూమెంట్లో కూడా చూసుకోవడానికి ఇంకా ప్రాపర్గా ఎవరు లేకుండా అతను బిజీ లైఫ్లో అతనికి సంబంధించిన ఎన్నో హెల్త్ ఇష్యూస్ అనేది అటాక్ చేసి అండ్ దానివల్లనే ఈరోజు అతను చనిపోయాడు అండ్ స్వామి వివేకానంద ఒక మాట కూడా చెప్పాడు పోయేటప్పుడు కూడా నాకు అంటే ఆయన ఒక జర్నీలో ఒక గోల్తో వెళ్ళాడు అనమాట ఆ గోల్ ఏందంటే వంద మందిని యూత్ని నాకు అప్పచెప్పండి దాని తర్వాత ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తానో అది మీరు చూడండి అన్నాడు పాపం స్వామి కానందని ఆ విజన్ అనేది ఫుల్ఫిల్ కాలేకపోయింది కానీ అదే విజన్ తీసుకొని ఈరోజు మన ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ స్పెషల్లీ సార్ అనేది తీసుకొని వెళ్తున్నాడు అనమాట అలానే మన ఇండియాలో యూత్ ఉన్నది ఎవరైతే ఉన్నారో నాకు అప్ప చెప్పండి ఏదైతే ట్రైన్ ట్రైనర్ ప్రోగ్రామ్ ద్వారా ఇంపాక్ట్ ద్వారా దాని తర్వాత దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నో అప్పుడు చూపిస్తారని అలానే తీసుకొని వెళ్తున్నారు ఆ పర్పస్లో స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈరోజు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు మా లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నారు అనమాట సో అలా మీరు కూడా కావాలి ఫైనల్గా స్వామి వివేకానందం దగ్గర నుంచి జీవితంలో త్రీ గోల్డెన్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ గోల్డెన్ పాయింట్ వచ్చేసి డోంట్ ఫర్గెట్ హూ ఇస్ హెల్పింగ్ యూ నీ జీవితంలో నీకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో పొరపాటున కూడా నిద్రల కళలో కూడా వాళ్ళని మర్చిపోతారు సెకండ్ పాయింట్ వచ్చేసి డోంట్ హేట్ హూ ఇస్ లవ్వింగ్ నిన్ను ఎవరైతే జెన్యున్గా ప్రేమిస్తున్నారో వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు దయచేసి పొరపాటున కూడా కలలో కూడా ద్వేషించవు ఇక మూడో పాయింట్ వచ్చేసి డోంట్ చీట్ హూ ఈస్ బిలీవింగ్ యూ అంటే నేను ఎవరైతే నమ్ముతున్నారో నేను ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో పొరపాటున కూడా వాళ్ళని నువ్వు మోసం అనేది చేయకు ఈ మూడు వర్డ్స్ మీ జీవితాంతం అర్థం చేసుకోవడానికి ఒక మంచి స్టోరీ అనేది నేను చెప్తాను అనమాట ఒక చెట్టు ఒక చెట్టు పైన అనేది ఒక పిట్ అనేది కూర్చుంది చాలా రోజుల నుంచి ఆ పిట్ అనేది అక్కడ ఉందనమాట మంచిగా ఉంది అది కాకపోతే ఒకరోజు ఒక వేటగాడు వచ్చేసి బాణంకి విషం అనేది పెట్టేసి ఏదో బర్డ్ని కొట్టే క్రమంలో అది మిస్ అయిపోయి ఆ చెట్టుకొచ్చి తాకింది ఆ బాణం ఇప్పుడు ఆ బాణం చెట్టుకొచ్చి తాకింది కాబట్టి ఆ చెట్టు మొత్తం కూడా విషంతో నిండిపోయి దాని తర్వాత చెట్టు అనేది మొత్తం కూడా ఎండిపోయి ఆ చెట్టు ఇంకా వేరే పక్షులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఎగిరిపోయినాయి కానీ ఆ చెట్టు ఎండిపోయినా కూడా ఆ లాస్ట్ మూమెంట్లో కూడా ఈ పిట్టు ఏదైతే ఉందో చెట్టు పైన ఉందనమాట చాలామంది జనాలు వచ్చి చెప్పారు పోవచ్చు కదా చెట్టు పడిపోయే స్థైజులో ఉంది నువ్వు కూడా పోతావు కింద పడితే దెబ్బలు తాకితే వద్దు నువ్వు పోపో ఎగిరిపో ఎగిరిపో అన్నారు పోలే ఆ ఎవరైతే కొన్ని పిట్టలు వేరే పావురాలు కూడా ఉండే అవి కూడా వచ్చి చెప్తున్నాయి రా కదా ఎందుకు ఇక్కడనే ఉంటున్నావు దాని పని అయిపోయింది కాదు దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇక్కడ ఉంటే నువ్వు కూడా చచ్చిపోతావు రా అంటే రాలేదు ఫైనల్గా ఎవరు చెప్తే కూడా ఈ పిట్టే ఇంటలేదని చెప్పేసి ఫైనల్గా ఏమైందంటే ఆ ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు వచ్చి అనమాట నాకు తెలిసింది నువ్వు చాలా కమిట్మెంట్తోని చెట్టు పైన కూర్చున్నావని అని వద్దు వద్దు వెళ్ళిపో ఇక్కడ నుంచి ఎందుకంటే ఆ చెట్టుకి విషముంది ఆ చెట్టు అనేది ఇంకా కొద్ది రోజుల్లో చచ్చిపోబోతుంది ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి ఎగిరిపో అన్నాడు అప్పుడు ఆ చెట్టు ఒక పెట్టే ఒకటే అన్నాడు అనడా రాజుగారు మీరు రాజు మీరు నలుచుకుంటే మీరు ఏదైనా చేయగలుగుతారు దయచేసి ఈ చెట్టుకి కొంచెం ఆ విషం ఏదైతే బాణంతో కూడుకున్నది ఉంది కదా తీపిచ్చేసి కొంచెం ట్రీట్మెంట్ అనేది చెప్పియండి మీరు నలుచుకుంటే ఇది అవుతుంది అని అంటే నీ మనసు చాలా మంచిగా ఉందని చెప్పేసి రాజు చాలా రీసెర్చ్ చెప్పించి ఒక ఇద్దరు వ్యక్తులు అనేది ఫైనల్గా దొరికారు ఆ ఇద్దరు వ్యక్తులతోని ఆ చెట్టుకి ట్రీట్మెంట్ అనేది చెప్పించారు మళ్ళీ ఆ చెట్టు తిరిగి మంచి చెట్టు అయిపోయింది అండ్ మిగతా పిట్టెలు కూడా పావురాలు కూడా వచ్చేసి మళ్ళీ ఆ చెట్టు పైన ఉండడం స్టార్ట్ అయిపోయింది అనమాట కొన్ని రోజుల తర్వాత ఈ పిట్టే ఏదైతే ఉందో ఆ చెట్టు పైన అది ఏ అయిపోయి చచ్చిపోయింది కానీ మూడవలు ఏంటంటే మన జీవితంలో కూడా తెలిసి తెలియక ఎంతోమంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారనమాట ఆ హెల్ప్ చేసే వాళ్ళు ఏమైపోయినా సరే లాస్ట్ మూమెంట్ వాళ్ళకు కూడా వాళ్ళతో ఉండాలి మనం కానీ ఏదో కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఆ స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు ఆ కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరో ఎక్స్ పర్సన్ ఏదో మాట చెప్పాడని చెప్పేసి అది మోసుకొని వచ్చి మీకు చెప్తే మీరు లైఫ్గా కూడా విన్నారు అయినా కూడా ఏం చేస్తారు సార్ అంత మాట అన్నదా నా గురించి వెనకలా సర్ కట్టు ఈ రోజు నుంచి ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు అట్లా వైఫ్ ఎవరో గురించి చెప్తే లేదంటే హస్బెండ్కి ఎవరో గురించి తెలిస్తే లేదంటే పిల్లలకి ఎవరో గురించి ఫ్రెండ్స్ గురించి తెలిస్తే ఇలా మన రిలేషన్షిప్లో మందిని అనేది మనం పోగొట్టుకున్నాం ఇన్డైరెట్గా డైరెక్ట్గా అందుకోసం మీ అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే స్పెషల్లీ స్కూల్ డేస్ ఫ్రెండ్స్ ఆర్ ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ జన్మ జన్మలకి మర్చిపోయిన ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ డేస్ ఫ్రెండ్స్ ఆర్ జన్మ జన్మలకి మర్చిపోని ఫ్రెండ్స్ అలాంటి ఫ్రెండ్స్ ఈరోజు మీ చుట్టుపక్కలనే ఉన్నారు అంతేగాని ఎవరో చెప్పారని ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ కోసం చేసుకొని వాళ్ళని దయచేసి మీరు వదిలేయకండి ఎందుకనంటే అర్థం చేసుకొని లైఫ్లో ఎంత సక్సెస్ అయినా కూడా ఈ స్కూల్ డేస్ కాలిడేస్ అనేది మళ్ళీ రావు అందుకోసం ఇప్పుడున్న కొద్ది రోజులన్నా కలిసిమెలిసి ఆ ఫ్రెండ్స్తో ఉండండి ఎప్పుడో ఏదో కారణం వల్ల ఎవరో చెప్పారని చెప్పేసో లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో గొడవ జరిగిందని చెప్పేసో కొంతమంది మాట్లాడుకున్న నెలల నుంచి ఉన్నారు సంవత్సరాలు ఉన్నారు ఈగోతోని ఓకే దయచేసి అది తీసి పక్కన పెట్టేసేయండి వెళ్ళి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరే వెళ్ళి సారీ చెప్పండి సారీ చెప్పడం ద్వారా బై వే బై వే మీ వాల్యూ అనేది చాలా పెరుగుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మైనస్ కాదు చెప్తున్నా ఇది రాసి పెట్టుకోండి ఓకే ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ వన్ మినిట్లో ఒక స్టోరీ చెప్పేసి నేను ఎండి చేసేస్తాను ఈరోజు కొంతమంది తక్కువ కష్టపడ్డ కూడా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అండ్ దాని తర్వాత చాలా ఫాస్ట్గా మార్కెట్లో సక్సెస్ అవుతున్నారు ఇంకా కొంతమంది ఎక్కువ కష్టపడుతున్నారు అయినా వాళ్ళ కోరుకున్న సక్సెస్ రావట్లేదు డబ్బులు కూడా రావట్లేదు దానికి రీజన్ ఏంటి దానికి రీజన్ ఒకటే అది చాలా జాగ్రత్తగా వినండి ఈ రీజన్ ఈ రీజన్ ఎవరికైతే అర్థమైతుందో ఈ కారణం ఎవరికైతే అర్థమవుతుందో ఈ గోల్డెన్ స్టేట్మెంట్ ఎవరికైతే తెలుస్తుందో ఈ గోల్డెన్ ఫార్ములా ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు తక్కువ కష్టపడ్డ జీవితంలో ఎక్కువ సక్సెస్ అనేది చూస్తారు దిస్ ఇస్ మై ప్రామిస్ అనమాట అదేంటో ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగా వినండి ఒక పర్సన్ అనేది అందరినీ తొక్కుకుట 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 తొక్కుంట ఈగోతోని తోని దాని తర్వాత ఫైనల్గా అనేది అతను కోటేశ్వర అనేది అయిపోయింది అనమాట చాలా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సంపాదించాడు అండ్ ఫైనల్గా అతనికి తెలిసిందనమాట ఒకరోజు పైకి పోయేటప్పుడు కొరియర్ సర్వీస్ పైన ఉండదు ఈ డబ్బులు అనేది పైకి తీసుకోవరు అని చెప్పేసి తెలిసిందనమాట అతను ఫుల్లు బాధపడుతున్నాడు అయ్యో ఇన్ని రోజులు పైకి పోతే కూడా తీసుకోవచ్చు అనుకున్న ఈ కార్లు డబ్బులు డబ్బులన్నీ ఇప్పుడు పైకి పోయేటప్పుడు తీసుకోవడానికి ఆప్షన్ లేదా అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు అంత లోపలనే వాళ్ళ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ని ఆయన కావాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఒక రూమ్లో ఇట్లనే కూర్చోబెట్టేసి ఆడుతున్నాడు అమ్మ హలో ఎక్స్క్యూజ్ మీ నేను కూడా వస్తా పోదాం కలిసి ఇద్దరం కూర్చో రెండు నిమిషాలు ఓకే నాకు వినండి వినండి ఎందుకంటే క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్ స్టోరీ మిస్ అయ్యారు అనుకోండి మీ జీవితం క్లైమాక్స్ మిస్ అవుతుంది అందుకోసం దయచేసి ఒక నిమిషం కూర్చొని వినండి సో అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ రూమ్ లో ఒక మాట్లాడుతున్నాడు అనమాట ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే రే ఎవరైతే నాకు ఈ పైనికి నా డబ్బులు నా ఆస్తులు అన్నీ కూడా తీసుకుపోయేటట్టు హెల్ప్ చేస్తారో ఫామ్లా చెప్తారో వాళ్ళకి నా ఆస్తుల నుంచి ఒక టెన్ పర్సెంట్ ఇచ్చేస్తా అన్నారు అందరు షాక్ అవుతారు వీడు ఏమైనా పిచ్చి కూడా ఏదైనా సర్వీస్ ఉంటుందా మీ బుర్రతత్వానికి ఏం తెలియదు అని చెప్పేసి వాళ్ళు లోపల మనసులో తిట్టుకుంటున్నారు అనమాట కొద్దిసేపు అయిన తర్వాత కొంతమంది అనమాట సార్ మాకైతే తెలియదు కానీ మీకు ఐడియా వచ్చింది మంచి ఐడియా వచ్చింది ఎందుకంటే ఆల్వేస్ ఎంప్లాయీస్ బాయ్స్ని బాసెస్ని పొగడాలన్నమాట సో వీళ్ళు కూడా పొగుడుతున్నారనమాట మంచి ఐడియా వచ్చింది సార్ మేము చేస్తాం కొన్ని రోజులు మాకు టైం ఇవ్వండి ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాలు ఉండాలి ఒకవేళ బాస్కి ఏదైనా ఆలోచన వచ్చింది రాంగ్ అని చెప్పి అనుకోండి స్పాట్గా తీసుకుడిస్తాడు ఆయన అంతా ఈగో ఇష్టం అనమాట సో అందుకోసం వాళ్ళు ఏమన్నారంటే మంచి ఐడియా వచ్చింది సార్ ముద్దుకు వచ్చింది మంచిగా వచ్చింది కొన్ని రోజులు నాకు టైం ఇవ్వండి ఖచ్చితంగా దీనిపైన వర్క్ చేసుకొని వస్తాం కొన్ని రోజులు అయిపోయింది వాళ్ళకి ఐడియా ఇంకా దొరకలేదన్నమాట అప్పుడే ఒక గొప్ప వ్యక్తి వాళ్ళ ఆఫీస్కి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ సైకో బాస్ గురించి చెప్పాడు అనమాట సార్ మా బాస్ పెద్ద సైకో పైకి పోయేటప్పుడు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి తీసుకోవాలంట వానికి చెప్పండి మీరైనా కొంచెం అర్థం చెప్పేయండి అంటే గింతే కదా వెరీ సింపుల్ అట్లాంటి ఆప్షన్ ఉంది పైకి పోయడానికి తీసుకోవడానికి డబ్బులు ఉందా అట్లాంటిది ఏముందో నడవని సార్ మా బాస్కి చెప్పండి మా లైఫ్ కూడా సెటిల్ అయితే మీ లైఫ్ కూడా సెటిల్ అయితే నడవ నడవనండి తీసుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సార్ ఇగో ఈ వ్యక్తి వచ్చింది చూడండి పైకి వెళ్ళడానికి ఒక ఆప్షన్ అనేది ఉందంట డబ్బులు తీసుకువెళ్ళడానికి ఏందో చెప్తున్నాడు కొంచెం దయచేసి వినండి సో ఇప్పుడు ఆ వ్యక్తి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట సార్ బిఫోర్ నేను ఆన్సర్ ఇచ్చే ముందు రెండు మూడు క్వశ్చన్లు అడగాలి ఇప్పుడు మీరు యూఎస్కి ఎప్పుడైనా ట్రావెల్ చేశారా ట్రావెల్ చేశారు అప్పుడు మన ఇండియా మనీ అనేది అక్కడ పనిచేసినా పని చేయలేదు అక్కడేం పని చేస్తాయి సార్ డాలర్స్ పని చేస్తాయి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు అనమాట ఈగోస్టిక్ ఫస్ట్ ఆన్సర్ చెప్పు ఆన్సర్ చెప్పు ఆన్సర్ తర్వాత ఇంకోటి అడతా మీరు ఎప్పుడైనా దుబాయ్కి వెళ్ళారా వెళ్ళాను కదా అక్కడ మన ఇండియన్ డబ్బులు అనేటిది పని చేస్తాయా పని చేయవు కదా ధీరమ్స్లో పని చేస్తాయి ఓహో సరే ఎప్పుడైనా బ్యాంకాక్ వెళ్ళారా ఆ రెగ్యులర్గా వెళ్తుంటాయి కదా మంచిగా ఉంటుంది అక్కడ మసాజ్ మసాజ్ తాయి మసాజ్ ఓకే సరే అక్కడ మన ఇండియన్ డబ్బులు అనేటిది పని చేస్తాయా పని చేయవు కదా అక్కడ బాత్స్ అని ఉంటాయి ఆ బాత్ రిలేటెడ్ పనిచేస్తాయి అనమాట మరి ఏ దేశంలో అయితే మీరు వెళ్తున్నారో ఆ దేశంలో మనం ఇండియన్ కరెన్సీ పనిచేయనప్పుడు మీరు ఇంకా దేశం కానీ దేశం పైలోకానికి అనేది వెళ్తున్నారు అక్కడ మన ఇండియన్ కరెన్సీ ఎట్లా పనిచేస్తే అక్కడ కూడా వేరే కరెన్సీ పనిచేస్తుంది సార్ ఆ వేరే కరెన్సీ ఏంది ఆ వేరే కరెన్సీ ఇవి కాదు సార్ మీరు ఒక బ్యాంక్ ఉంటుంది అనమాట బ్లెస్సింగ్స్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డబ్బులు కాదనమాట మీ అకౌంట్ నెంబర్ అనేది చెప్పాలన్నమాట మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు గిట్ట చెప్తే అక్కడ చెక్ చేస్తారనమాట అక్కడ బ్లెస్సింగ్ కౌంట్స్ కనుక ఎక్కువ ఉన్నాయి అనుకోండి పైన వెళ్ళిన తర్వాత మస్తు ఖర్చు పెట్టుకోవచ్చు సపరేట్ కార్డ్ ఇస్తారు ఒకసారి ఆగా నేను నేనే చెక్ చేస్తాను నా దగ్గర ఆప్షన్ ఉంది పేరు చెప్పండి సో అండ్ సో డేట్ ఆఫ్ బర్త్ సో అండ్ సో మొత్తం మైనస్ ఉంది పాప ఆత్మ పోయి ఎందుకంటే నువ్వు ఎన్ని కార్లు సంపాదించడం అనేది ఇంపార్టెంట్ కాదు ఆ కార్లు వేసుకొని రోడ్ పైన వెళ్తుంటే ఎంతమంది లిఫ్ట్ అడితే లిఫ్ట్ ఇస్తావు చూడు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది బిల్సింగ్ కౌంట్ అట్లా వస్తుంది నీ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు పేదవాళ్ళకి పేదవాళ్ళకి నువ్వు ఆస్తుల నుంచి ఎంతమంది పేదవాళ్ళకి నువ్వు హెల్ప్ చేసినావు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నీ దగ్గర ఎంత డబ్బులు ఉండేది ఇంపార్టెంట్ కాదు ఎంతమంది పేదవాళ్ళ ఆకలి తీర్చావు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ చేయకపోతే మళ్ళీ జన్మ పూర్తనే ఉంటావు సస్తనే ఉంటావు పూర్తనే ఉంటావు సస్తనే ఉంటావు అట్లా ఉండదు నువ్వు దయచేసి ఇప్పుడు అర్థం చేసుకొని బ్లెస్సింగ్ కౌంట్స్ అనేది పెంచుకో అని ఆయనకి చెప్పారనమాట సో మీరు కూడా మీ జీవితంలో దయచేసి డైలీ లైఫ్లో ఎంత వీలైతే అంత వీలైనంత వరకు థ్యాంక్ యూ అనే వర్డ్ అనేది పదే పదే యూజ్ చేయండి ఎన్నిసార్లు అయితే థ్యాంక్ యూ అనే వర్డ్ యూజ్ చేస్తారో అన్ని బ్లెసింగ్స్ వస్తాయి ఎంతైతే అయితే బ్లెస్సింగ్స్ వస్తాయో అంత తెలియకుండా మన ప్రోగ్రెస్ అనేది అవుతుంటాయి అన్నమాట సో ఫైనల్గా అందరు కలిసి చెప్పండి డోంట్ ఫర్గేట్ ఫర్గెట్ హూ ఈస్ హెల్పింగ్ యూ రెండో చెప్పండి డోంట్ హేట్ హూ ఈస్ లావింగ్ యూ అండ్ మూడో చెప్పండి డోంట్ చీట్ హూ ఇస్ బిలీవింగ్ యూ ఈ మూడు పాయింట్స్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకండి వాళ్ళు ఎంత చేసినా కానీ మీ స్వాభావం మీ ఒరిజినాలిటీ మాత్రం ఎప్పుడు కూడా చేంజ్ కావద్దు అండ్ ఫైనల్గా డైలీ లైఫ్లో మీరు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది పెంచుకుంటూనే పోవాలి ఇది పెంచుకోవడం కోసమే నేను ఏం చేస్తాను అంటే ట్వంటీ ఎయిట్ డేస్ మ్యాజికల్ టాస్క్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఫ్రీది ఒక కోర్స్ రెడీ చేస్తాను నేను యూనిక్ లైఫ్ అనేది ఒక యాప్ అనేది ఉంటుంది ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అందులో ఫ్రీ కోర్స్ ఉంది డైలీ ఒక టాస్క్ ఇస్తాను పొద్దున పూట ఆ టాస్క్ మీకు డైలీ లైఫ్కి సంబంధించి ఉంటుంది గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్ పెంచుకోవడానికి అది మీ జీవితాన్ని మార్చిపడేస్తుంది అండ్ ఫైనల్గా విత్ దిస్ నా జీవితంలో కూడా బ్లెస్సింగ్ కౌంట్స్ మీ అందరి దగ్గర నుంచి రావాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అడ్రస్ చేయడానికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి తల్లిదండ్రులకి థ్యాంక్ యూ సో మచ్ మీ గురువులకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్లీ మాస్టర్ మైండ్ మన మోహన్ సార్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ఇన్స్పిరేషన్ గంప సార్కి కూడా అందరు కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి రేస్ యూర్ హ్యాండ్ పైకి ఎత్తండి వెనుక ఇది పండి థ్యాంక్ యూ సెల్ఫ్ ఇంత సెబ్ భరించినందుకు ఓకే థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఏమైనా డౌట్స్ ఇంకేదైనా ఉంటే ఫోన్ నెంబర్ కాదు మనకు ఫోన్ నెంబర్ అంత సీల్ లేదు నాకైతే మొబైల్ అడక్షన్ అనేది నేను పెట్టుకోదలుచుకోలేదు ఇన్స్టాగ్రామ్ ఏదైతే మీ అందరికి ఉంటుంది ఓకే ఆ ఇన్స్టాగ్రామ్లో అనేది రీల్స్ చేస్తుంటాం కదా అట్లాంటి ఇన్స్టాగ్రామ్లోనే మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగవచ్చు అక్కడ రిప్లైలు అనేది నేను అనమాట సో అక్కడ యాజ్ బ్రదర్ లాగా యాజ్ అ ఫ్రెండ్ లాగా యాజ్ మెంటర్ లాగా నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగానే ఉన్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొంతమంది అన్నారనమాట వేణు గుంటూరు దాకా వెళ్తున్నాం ఇంతమంది చేంజ్ చేస్తావు అంటే ఇక్కడ స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఒకటే ప్రే చేసిన గాడ్ ఈరోజు ఇంతమంది చేంజ్ చేయకుండా పర్లేదు ఇందులో నుంచి నలుగురు చేంజ్ చేసినా కూడా నా జన్మ ధన్యమే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వేణు మై రిక్వెస్ట్ మోహన్ గారు డైరెక్టర్ మోహన్ మాస్టర్ మైండ్ ప్లీజ్ కమాన్ స్టేజ్ సో ఫ్రెండ్ మీరు కూడా కమిట్మెంట్తో ఉంటే బాగుంటుంది ఇదే కమిట్మెంట్తో మీరు అటెండ్ అయితే బాగుంటుంది రేపు మార్నింగ్ మాత్రం ఎయిట్ థర్టీ ఉంటుందండి క్లాస్ ఈరోజు సిక్స్ థర్టీ వరకు ఉంటుందండి ఎంతమంది ఉంటారు సిక్స్ థర్టీ వరకు వాళ్ళు వెళ్ళిపోతారా మల్లిని కాలేజ్ వెళ్ళరా సూపర్ కాలేజ్ రైట్ మీ సీనియర్స్ అందరూ నేను క్లాసులు చెప్పాను నా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు చప్పట్లతో ఒకసారి వన్ టూ వన్ టూ త్రీ Thank you very much.